ఇవాళ నేను మీరు నమ్మండి నేను యథార్థం చెప్తున్నా మీకు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది ఈ సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందినటువంటి ఘట్టాన్ని సిద్ధి సర్గ అంటారు ఈ దర్శనాన్ని విన్నంత మాత్రం చేత 33 కోట్ల మంది దేవతలు తృప్తి పొందుతారు హనుమ సీతమ్మ తల్లి దర్శనం కొరకు అని తన అన్వేషణని కొనసాగిస్తున్నాడు బాహ్యమునందు లంకాపట్టణంలో అన్వేషణ ఆంతరమునందును ఉపాసన ఆ లంకాపట్టణంలో అన్వేషిస్తూ ప్రధానమైనటువంటి రావణాసురుని యొక్క భవనములకు చేరుకున్నారు అక్కడ మహర్షి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తారు ప్రతిపాదన అనగా యథార్థంగా రామాయణంలో ఉన్నదే రామాయణం మీకు నేను తరచూ చెప్తూ ఉంటాను వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుంటే జరిగిన కథ జరుగుతున్న కథ జరగబోయే కథ ఆయనకి కేవలం పైన జరిగిన విషయాలు కాదు మన ప్రవృత్తితో సహా వాళ్ళు మనసులలో నిజంగా ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆయనకి అవగతమైంది అవగతమై చేసినటువంటి రచన శ్రీరామాయణం అందుకని అందులో కించిత్ అనృతం అంటే ఎక్కడా కూడా కల్పితమైనటువంటి విషయం ఏదీ ఉండదు పరమ యథార్థమైనటువంటి విషయాన్నే ఆయన ప్రతిపాదన చేశారు భీరి మృదంగాభిరుతం ఇవి ఒక పూజలో వాడబడేటటువంటి ధ్వనులు వాద్య పరికరములు భేరీలు మోగిస్తున్నారు మృదంగములు మోగిస్తున్నారు భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం శంఖాల్ని పూరిస్తున్నారు శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు నిత్యార్చితం ప్రతిరోజు పూజ చేస్తారు లంకాపట్టణంలో ప్రత్యేకించి రావణ భవనంలో ప్రతిరోజు పూజ జరుగుతూ ఉంటుంది పర్వహుతం పర్వహుతం అంటే పర్వదినములుగా మనం వీటిని చెప్తామంటే ప్రధానంగా పౌర్ణిమ అమావాస్య ఈ రెండు ఇవి కాక నైమిత్తిక తిథులు ఉంటాయి నైమిత్తిక తిథులు అంటే విశేష కార్యక్రమాలు జరగవలసినటువంటి రోజులు అటువంటి రోజులలో పూజితం రాక్షసైస్సదా అక్కడ ఎప్పుడూ రాక్షసులు పూజ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది అదే సుందరకాండ ఇప్పుడు రావణుడు తప్ప ఎక్కడ కనపడుతోంది మీకు ఆయన నిత్య పూజ చేస్తాడు ఆయన నైమిత్తిక పూజ చేస్తాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళినా ఓ శివలింగాన్ని తీసుకెళ్తాడు తీసుకెళ్లి పూజ చేస్తాడు ఇది వాల్మీకి రామాయణం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది మహర్షి ఇది చెడు అన్నారు ఇది మంచి అన్నారు ఏది ఎలా జరిగిందో అలా మీకు చెప్తారు మీరు దాంట్లోంచి సారాన్ని తీసుకోవలసి ఉంటుంది ఇది ఎవరు చూస్తున్నారు ఈ విషయాన్ని ఎవరు చూస్తే ఈ విషయం వాల్మీకి మహర్షి చెప్పవలసి వచ్చింది మనకి ఇదోసారి రావణుడి గురించి చెప్దామని ఆయన మనకి చెప్పారా హనుమ చూస్తున్నారా ఈ విషయాన్ని హనుమ చూస్తుంటే ఈ విషయం బయటికి వచ్చింది ఇప్పుడు ఇది హనుమ కన్నుల ద్వారా మనకు వస్తోంది ఈ శ్లోకం ఆయన చూశారు ఏం చూశారు భేరీ మృదంగాభిరుతం భేరీ మృదంగాది ధ్వనులు వినపడుతున్నాయి శంఖముల యొక్క ఘోష వినపడుతోంది ప్రతిరోజు పూజ చేస్తారు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి ప్రతిరోజు పూజ చేస్తాడు రావణుడు నిత్యార్చన ఎందు వైకల్యం ఉండదు ప్రతిరోజు చెయ్యవలసింది చేస్తాడు ప్రతిరోజు చెయ్యవలసింది అంటే సంధ్యావందనం ప్రధానం సంధ్యావందనం చేస్తాడు అర్చన కూడా చేస్తాడు పర్వహుతం పర్వదినములలో ఏవి చెయ్యాలో ఆ విశేషార్చనలు చేస్తాడు పూజితం పూజిస్తారు రాక్షసైహి రాక్షసులు రావణాంతపురమునందుండేటటువంటి రాక్షసులు సదా ఇప్పుడు ఇప్పుడు హనుమ వెళ్ళారని కాదు ఎప్పుడూ చేస్తారు ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి రావణాసురుడు చెడ్డవాడు అన్నానికి ఈ శ్లోకంలో ఏమైనా ఆధారం ఉందా మరి ఈశ్వరుడి అనుగ్రహం రావణుడికి ఉండద్దా ఈ శ్లోకాన్ని బట్టి ఈశ్వరానుగ్రహం కలగాలిగా ఎందుకని అంటే సదా ఎల్లప్పుడూ నిత్య నైమిత్తిక కార్యక్రమములను నిర్వహించడంలో ఆయన ఏ విధమైనటువంటి అశ్రద్ధ లేనివాడు ఎంత శ్రద్ధగా చేస్తాడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే రాజోపచారాలను ఉంటాయి ఇవి నోటితో చెప్తామంతే సాధారణంగా రాజోపచారం చెయ్యం చెయ్యమని వదిలిపెట్టాం ఓ పువ్వు ఒకటి తీసుకుని అక్షతో వేస్తూ రాజోపచారాలన్నీ చెప్పేస్తాం ఏదో అశ్వాన్ ఆరోహయామి ఓ అక్షత
అంటే స్వామి ఏనుగెక్కి తిరిగాడు కాసేపు అక్కడ. గజాన్నారోహయామి, ఏనుగెక్కాడు, గుర్రం ఎక్కాడు. అలాగే నృత్యందర్ శయామి అంటే నిజంగా ఓ నృత్యం చేసి చూపించాలి ఈశ్వరుడికి, అయిపోయింది చేసేసినట్టే ఓక్షత. గీతం శ్రావయామి, ఓక్షత అయిపోయింది అక్కడికి. గీతం శ్రావయామి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు పడితే వాళ్ళు పాడకూడదు. మీ ఇంట్లో ఏమో, మీ ఇంట్లో మీరు పాడుకుంటే అభ్యంతరం లేదేమో, కానీ ఈశ్వరుడికి గీతం శ్రావయామి అన్నప్పుడు మాత్రం ఓ మంగళహారతి పాడితే తప్పులేదు. కానీ గీతం శ్రావయామి అని రాజోపచారం చెప్పినప్పుడు మాత్రం గురుముఖత సంగీతం నేర్చుకుని రాగతాళ పరిజ్ఞానం ఉంటే తప్ప ఆ పాటను ఈశ్వరుడి దగ్గర పాడించకూడదు. నాకు పాట వచ్చండి అంటే పాడించకూడదు. రాగతాళముల యొక్క పరిజ్ఞానము కలిగి ఉండాలి, కలిగి ఉంటే మీరు అందులో పాడించవచ్చు. కాబట్టి ఇప్పుడు పూజితం, పూజిస్తూ ఉంటాడు అంటే మామూలుగా కాదు, అక్కడ వాడవలసినటువంటి గొప్ప గొప్ప పరికరములన్నిటినీ వాడుతూ ఉంటాడు. మరి ఇన్ని చేసేటటువంటి వాడికి ఈశ్వర కృప ఎందుకు కలగలేదు, ఎందుకు 10 తలకాయలు పడిపోయాయి? దీన్ని మీరు జాగ్రత్తగా విచారణ చెయ్యగలగడం సుందరకాండ. అలా మీరు విచారణ చెయ్యగలిగిన నాడు మీకు అందులోంచి ఒక అమూల్యమైనటువంటి సారం ఒకటి మీకు అందుతుంది. అది అందితే జీవితానికి ప్రయోజనం కలుగుతుంది. అది మీరు అందుకోలేకపోయారు అనుకోండి, సుందరకాండ చదవడం తప్ప అంటే నేను అలా అని అనను. అది ఒకనాటికి అవకాశాన్ని ఇస్తుంది, అర్థం చేసుకునే అవకాశాన్ని. కాబట్టి రావణుడికి ఈశ్వరానుగ్రహం పరిపుష్టమై ఉన్నది, ఉంది కాబట్టే మీరు నిన్నను విన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ ఆయన అనుభవిస్తున్నాడు. అంత ఐశ్వర్యం ఉంది, కాంచనలంకాధిపత్యం ఉంది, ఆయన అనుభవించినటువంటి భోగం అన్నది లేదు, అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇది చూస్తున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు? హనుమ. ఆయన ఏది కోరి ఇక్కడికి వచ్చారు? ఆయన కోరుకున్నది ఏమి లేదు, తనకి అని ఆయన కోరుకున్నది ఏముంది? ఏమీ లేదు. విద్యాధరుడు చెప్పారు, రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. రాముని కొరకు, వానరుల కొరకు తప్ప ఆయన కొరకు ఏమి లేదు. తన కొరకు అని తాను చేసుకోనివాడు, తన కొరకు అని పూజ చెయ్యనివాడు, తన కొరకు అని కోరిక లేనివాడు ఒకడు. పొందిన ఈశ్వరానుగ్రహాన్నంతటినీ తన కొరకు అని చూసుకుంటున్నవాడు ఒకడు. ఇప్పుడు ఈ రెండు విభేదించనంత కాలం ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రెండు విభేదించే అనుకోండి, అంటే నిస్వార్థంగా ఏ కోరిక లేకుండా ఆయన ఒక సంకల్పం చేస్తే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ఈయనున్నాడనుకోండి, ఎవరు? ఈశ్వరానుగ్రహాన్ని పొంది దాన్ని స్వార్థానికి వాడుకుంటున్నవాడు, కేవలం స్వార్థానికి. అది ధర్మ వ్యతిరిక్తమైనా సరే, తాను చేసినటువంటి తపస్సు చేత తాను భోగం అనుభవించడం అన్నదానికి కట్టుబడిపోయిన వాడికి. వీళ్ళిద్దరూ ఎదురుగుండా వస్తే ఎవరి శక్తి ఎవరి శక్తిని పడగొట్టగలదు, ఎంతమంది వెనక ఉన్నారు అన్నది మీకు అనవసరం. పైకి చూడడానికి చాలా మంది రావణుడి వెనక ఉన్నట్టుంటారు, హనుమ వెనక ఎవరూ లేనట్టుంటారు. కానీ నిష్కామంగా ఉపాసన చేసేటటువంటి వ్యక్తి యొక్క వైభవం ముందు కామంతో, అంటే కామ్యోపాసనయ్యి ఈశ్వరుడి వలన పొందినటువంటి అనుగ్రహాన్ని తన స్వార్థము కొరకు ఇంద్రియ భోగము కొరకు అనుభవిద్దామనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నిలబడలేడు. ఉపాసన క్రమంలో ఎవరి ఉపాసన ముందు ఎవరి ఉపాసన నిలబడదు. బాహ్యంలో బలపరాక్రమములు చంపడం కాదు రావణుణ్ణి, రావణుణ్ణి ఎవరు చంపేయడం మొదలు పెట్టారంటే ఇప్పుడు సుందరకాండలో హనుమ చంపేయడం ప్రారంభం చేసేశారు అని గుర్తు. దీనికి ఎక్కడ పడింది బీజం? ఆయన నందీశ్వరుడుగా నించున్నారు అని చెప్పారు మహర్షి. ఆ శివుడికే ఘోర రూపం ఉంది, ఆ శివుడికే మంగళ రూపం ఉంది. ఆ శివుడు ఆగ్రహిస్తే ఘోర రూపం, కళ్ళమ్మ నీళ్లు తెప్పిస్తాడు, రుద్రుడవుతాడు. ఆ శివుడు అనుగ్రహిస్తే మంగళప్రదుడవుతాడు. ఆ శివుడు శివుడిగా ఉన్నాడు రావణుడి పట్ల, అనుగ్రహించాడు, ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, వరాలిచ్చాడు, 10 తలకాయలు ఇచ్చాడు. అవసరమైనప్పుడు 10 తలకాయలు లేకుండా ఒక తలకాయతో ఉండగలిగినటువంటి శక్తినిచ్చాడు, వాటిని దుర్వినియోగం చేసినప్పుడు ఆయనే రుద్రుడవుతాడు.
ఆయనే రుద్రుడైతే ఇవేవీ నిలబడవు. ఆయనే రుద్రుడైనప్పుడు దాన్ని పడగొట్టడానికి నిస్వార్థమైనటువంటి వ్యక్తి, అటువంటి నిష్కామంగా ఉపాసన చేసేటటువంటి త్యాగి అయినటువంటి వాడు ఎవరుంటాడో, మహాత్యాగి అంటే ఆయన తమ కొరకోని కోరుకునేది ఏది ఉండదు. ఆయన కోరుకునేది ఏమిటంటే కేవలము ఈశ్వర భక్తి. ఎంత ఎదగనివ్వండి, ఎప్పుడూ ఒకటే మాట చెప్తాడు, ఈశ్వరానుగ్రహం అని అంటాడంతే. తప్పించి నేను సాధించాను అని ఆయన ఏమీ అనడు. కానీ బాహ్యంలో ఎలా ఉంటుందో తెలుసా అండి, ఆయన చాలా కష్టపడుతున్నాడని ఉంటుంది. నిజం కూడా అంతే, యథార్థం కూడా అంతే. లోకంలో నిష్కామమైనటువంటి ఉపాసన చేసేటటువంటి వాడు ముందు నిలబడి విన్నవాడు వెనక్కి వెళ్ళి దెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ పాపం కట్టి కుడిపేస్తుంది. చాలా మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నిష్కామోపాసకుల జోలికి వెళ్ళకూడదు. ఏ కోరిక లేకుండా ఈశ్వరుణ్ణి ఉపాసన చేసేటటువంటి వాడి ముందు కామంతో ఉపాసన చేసి పుణ్యలబ్ధి పొందినటువంటి వాడు ఎంత హిమవత్ పర్వతవంతమైన వాడైనా సరే నిలబడలేడు. ఆయన శక్తియే ఎక్కువ. ఎందుకంటే నిష్కామోపాసన, తన ఉపాసన మళ్ళీ భగవత్పరంగా 10 మంది ప్రయోజనం కోసం ఉపయోగించడమే తప్ప తన కొరకుని వాడుకుందామన్న ఆలోచన కూడా లేనివాడెవడో, వాడి పట్ల మీరు మర్యాదతో ప్రవర్తిస్తే మీకు పరిపూర్ణమైనటువంటి రామానుగ్రహం. ఇది మీరు పొందలేకపోతే మీకు అటువంటి వాడి యొక్క మాట ఏది ఉందో, అటువంటి వాడి కోపం ఏది ఉందో అదే పడగొట్టేస్తుంది. అదే హనుమ యొక్క స్వరూపం. అత్యద్భుతమైనటువంటి స్వరూపంతో ప్రకాశిస్తున్నారు స్వామి హనుమ ఇప్పుడు సుందరకాండలో. ఇప్పుడు ఆయన దర్శనం, మీరు ఆయన అలా చూడడం, ఆ కోణంలో మీకు ఆయన కనపడడం మీకు పరమ మంగళప్రదమైనటువంటి దర్శనం సుందరకాండలో. అంటే అది ఏమి చెప్తోంది అంటే, మీ జీవితాన్ని మార్చుకోవలసిన సందర్భాన్ని చెప్తోంది. ఎటువంటి ఉపాసన చెయ్యవలసి ఉంటుంది, ఎటువంటి ఉపాసన వలన మీరు అభ్యున్నతిని పొందుతారు. శాశ్వతమైన అభ్యున్నతి ఏమిటో తెలుసా అండి, ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకోవడమే. ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకున్నవాడు, నిష్కామోపాసన చేసిన వాడు యుగాలు మారిపోయినా అలాగే ఉంటాడు. యుగాలు మారిపోయిన తర్వాత సృష్టికర్త అవుతాడు. హనుమ చతుర్ముఖ బ్రహ్మగారు కావట్లా. కానీ ఎవడు స్వార్థానికి ఉపయోగించుకుంటాడో వాడు వెలుగుతాడు కొంతకాలం, కానీ ఆ వెలుగు ఎలా ఉంటుందంటే ఆరిపోవడానికే పనికొస్తుంది. అది క్రమక్రమంగా ఆ భోగం ఇటువైపుకి వెళ్ళిపోతుందంటే అధర్మం వైపుకి వెళ్ళిపోతుంది. ఆ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి భోగం ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు అన్నదాన్ని ఆలోచించడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దీన్ని మహర్షి సుందరకాండలో చాలా చిత్రంగా ఆవిష్కరిస్తారు. నిద్రపోకుండా ఎవరుంటారండి, నిద్రపోకుండా ఎవరు ఉండరు. మీకు ఇంకొక రహస్యం ఏంటంటే, బాగా ఏడిస్తే బాగా నిద్రపడుతుంది. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను, బాగా ఏడిచాడు అనుకోండి ఒక ఆయన, ఏడిచి 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 మగతొచ్చి పడుకుంటాడు. లేపకండి పాపం, ఏడిచి ఏడిచి పడుకున్నాడు, పడుకొని ఉండాలా అంటారు. కానీ మీ వలన ఏడ్చి పడుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని కొట్టేస్తున్నాడు. ఎందుకో తెలుసా, మీ వలన ఏడవకూడదు. మీ వలన ఏడ్చి పడుకుంటే అదే ప్రమాదం. మీ వలన ఎవ్వడూ ఏడవకూడదు. అందుకే సనాతన ధర్మం అంతా ఒక్కటే మాట చెప్తుంది, ఓం శాంతి శాంతి శాంతి. పడుకున్నప్పుడు కూడా ఆయన్ని చూసి ఆ పడుకున్న రీతికి ఏడుస్తుంది భార్య. ఇది ఎక్కడ మహర్షి ఏమి అనరు, అలా ఏమైనా ఇది తప్పనరు, ఇది ఒప్పనరు. మీకు నేను ముందే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అప్పుడు ఆ ఘట్టంలో మీరు బాగా పట్టుకుంటారు. పట్టమహిషి పక్కనే ఓ పట్టె మంచం మీద పడుకుంది, హంసతూలికా తల్పం మీద. ఈయన 100 మంది కాంతలతో భోగించి అలిసిపోయి ఈయన పడుకున్నాడు. ఇప్పుడు ఆ పడుకున్న పట్టమహిషి ప్రశాంతంగా పడుకుంటుందా, ఎంత బాధపడి నిద్రపోయి ఉంటుంది. నిద్రపోతున్నాడు, ఆవిడ నిద్రపోతోంది, కానీ వీడిది భోగం అనుభవించిన నిద్ర. వీడి యొక్క అధర్మంతో కూడిన భోగానికి ఏడ్చి పడుకుంది పట్టమహిషి. ఇంటి ఇల్లాలి యొక్క బాధ పడగొట్టక ఏం చేస్తుందండి. మీకు నేను సుందరకాండలో ఇంకొక పెద్ద రహస్యం చెప్తున్నా, యజమానిని నశింపచేసేదేదో తెలుసా, యజమానురాలి కన్నీరే.
ఇంకా ఏమీ ఉండదు మీకు నేను యథార్థం చెప్తున్నా. మీ అభివృద్ధి దేన్ని బట్టి ఉంటుందో తెలుసా? మీ ఆవిడ సంతోషాన్ని బట్టే ఉంటుంది. మీ ఆవిడ సంతోషం దేని బట్టి ఉంటుందో తెలుసా? మీరు ప్రేమగా చూడటం బట్టే ఉంటుంది. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఏ భార్య కూడా మూడు లోకముల్లో ఉన్న ఐశ్వర్యాన్ని కోరదు. నేను నిజం చెప్తున్నాను. మూడు లోకాల్లో ఉన్న ఐశ్వర్యం అంతా నా దగ్గరికి తెచ్చిపెట్టు అని ఏ భార్య అయినా అంటే ఆమె నిస్సందేహంగా దుర్మార్గురాలి. ఏ భార్య అయినా నేను మాట్లాడేటప్పుడు ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అని. ఏ భార్య అయినా కోరుకునేది ఏమిటంటే భర్త ప్రేమని కోరుకుంటుంది, నిరంతరము భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటుంది అంతే. దీనికి వైక్లభ్యం వచ్చిందనుకోండి, భార్య కాని బాధపడి కళ్ళంబట నీళ్లు పెట్టిందో, మీరు ఏ ప్రయత్నాలు చేయండి మీకు కలిసి రావు. మీరు ఎంత వృద్ధిలోకి వెళ్ళారో అంత జారిపోతారు. కారణం ఏమిటో తెలుసా? భార్య కన్నీరే. ఒక్కటే కారణం, వేదం ఎప్పుడు చెప్పినా ఒక్కటే చెప్తోంది, నీ ఇంట్లో ఉన్న ఇల్లాలు లక్ష్మీ స్వరూప, ఆవిడ సంతోషంగా ఉండాలి. ఆవిడ సంతోషంగా ఉండడానికి ఒక్కటే కారణం. ఏ కారణానికి సంతోషిస్తుందో తెలుసా అండి? ఆయన మనసంతా నేనే. ఆ స్థానం ఇంకొకరు పొందకూడదు. ఆయన మనసంతా నేనే, ఆయనకి నేనంటే అంత ప్రేమ. దీనికి ఇద్దరూ పక్క పక్కన ఉన్నారా లేదా కూడా అనవసరం. పక్క పక్కన లేనప్పుడు తన భర్త యందు కొన్ని వేల మంది కాంతలు అనురక్తలై ఉండగా నా భార్య తప్ప ఆ స్థానంలో ఇంకోరు ఉండడానికి వీల్లేదని అటువంటి చూపు చూడని భర్త దొరికితే దానికి భార్య పొంగిపోతుంది. ఆ పొంగు పురుషుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకెళ్తుందంటే అంత వృద్ధిలోకి తీసుకెళ్తుంది. సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రావణాసురుడి యొక్క అశోకవనంలో పెడితే ఆ తల్లి నిరంతరం రామధ్యానమే చేసింది తప్ప ఒక్కనాడు, అదే సుందరకాండలో హనుమ అంటారు, ఇంతమంది ఇన్ని అనుభవిస్తున్నారు, నా తల్లి సీతమ్మ కూడా రాముడి పక్కన ఇలా ఉండి ఉంటే లేదా, ఆ శ్లోకాన్ని చెప్పడం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సీతమ్మ తల్లి వీళ్ళల్లా ఇంకోలా బుద్ధి కలిగి ఉన్న రాముడు అలా ఉన్నాడు. కాబట్టి భార్య అనేటటువంటిది మీ సంపదకి కారణమై ఉంటుందని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీ అభ్యున్నతంతా ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసండి? ఆవిడ మీదే. ఆవిడ నవ్వుతూ ఉండేటట్టుగా మీరు చూసుకోవలసి ఉంటుంది. అందుకే పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, అంటే ఏం చిన్నవాడికి ఇచ్చి ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా భార్య యందు లోపమే ఉంటుంది అంది శాస్త్రం. ఆమె యందు అపరిపక్వతే ఉంటుంది. పరిపక్వత ఉంటుందని నువ్వు అనకూడదు. భర్త కన్నా ఎప్పుడూ పరిపక్వత భార్యది తక్కువే. తక్కువ ఎందుకు అంటే అందుకే చిన్నపిల్లనిచ్చి చేస్తారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నీ కడుపులో పెట్టుకుని దిద్దుకోవాలి. తప్ప నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ పురుషుణ్ణి నమ్మకూడదంటే లోకంలో తన భార్య మీద నేరాన్ని కానీ చెప్పాడో ఇంకో వ్యక్తితోటి వాణ్ణి మీరు ఎప్పుడు విశ్వసించకూడదు. మా ఆవిడండి ఇలా ఉంటుంది అన్నాడు అనుకోండి, వాడంత అధమాధముడైన పురుషుడు లోకంలో ఇంకోటి లేడు. తన భార్య గురించి తానే దిద్దుకోవాలంతే. అసలు తన భార్యని దిద్దుకోవడం విషయంలో ఇంకొక పురుషుడి జోక్యం కాని ఇంకొకరి జోక్యాన్ని కాని పురుషుడు అపేక్షించకూడదు. అలా అపేక్షిస్తే వాడే అధమాధముడు. కన్న తల్లి అయినా అంతే. కన్న తల్లి విషయంలో కూడా కన్న తల్లిని నువ్వు గౌరవించడం, కన్న తల్లితో ఏదైనా దిద్దుబాటు చేసుకోవలసిన వ్యవహారం వస్తే మూడో మనిషి జోక్యం ఉండకూడదు. రాణా ప్రతాప్ సింగ్ గొప్పతనం అంతా అదే కదండి. మహానుభావుడు తల్లితో విభేదిస్తే మేనమామ గారు నచ్చ చెప్పడానికి వస్తే ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి, ఆ తల్లికి నమస్కారం చేసి తీసుకొచ్చాడంతే. రాచ వ్యవహారంలో జోక్యం చేసుకుందని అంతఃపురానికి వెళ్ళి నమస్కారం చేయడం మానేశాడు. ఎప్పుడు వచ్చి నమస్కారం చేసే రాణా ప్రతాప్ ఎందుకు రావట్లేదని ఆవిడ అన్నదమ్ముడు కబురు చేసింది. మేనమామ వస్తున్నాడని తెలిసింది. మేనమామ వస్తున్నాడు అంటే నువ్వెందుకు వెళ్ళటం లేదు ఈ మధ్య అమ్మ దగ్గరికి, అమ్మకి ఎందుకు నమస్కారం చేయలేదని మేనమామ అడుగుతాడని, మేనమామ అడిగాక అమ్మకి తనకి రాజీ ఉండకూడదు, అమ్మకి తనకి రాజీ చేయవలసిన అవసరం ఇంకోటి ఉండకూడదు లోకంలో. అమ్మని తాను పూజిస్తాడు, అమ్మతో ఏమైనా ఉంటే తను దిద్దుకుంటాడు. అమ్మ అంత పూజనీయురాలు లోకంలో. కాబట్టి అటువంటి అమ్మకి నమస్కారం చెయ్యి అని మళ్ళీ మేనమామ చెప్పడం ఏంటి? తనే వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయి అమ్మకి నమస్కారం చేసి, అమ్మ నీతో నాకు ఈ విషయంలో ఖేదం కలిగింది, రాలేదు, కాబట్టి నువ్వు ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు, నా జీవితాంతం నీకు నమస్కరిస్తానని చెప్పుకున్నాడు. ఇది మీకు శ్రీరామాయణంలో సుందరకాండలోంచి మీరు ఏరుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు. ఇవి ప్రతి ఘట్టంలోనూ ప్రతి చోట ప్రతి విషయాన్ని నేను వివరణ చేస్తూ వెళ్ళడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు.
కాబట్టి నేను ఆ బాహ్య వైభవాన్ని సౌందర్యంగా చెప్పేటప్పుడు లోపల ఉండేటటువంటి వైభవాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది. అందుకే సుందరకాండ పారాయణ కాండ అంటారు. సుందరకాండని పారాయణ చేయండి అంటారు. బాలకాండ పారాయణ చేయమని చెప్పరు, లేకపోతే ఇంకో కాండను పారాయణ చేయమంటారు. సుందరకాండ పారాయణ చేయండి అంటారు. ఎందుకంటారా తెలుసా అండి? మీరు ఎంత మిమ్మల్ని మీరు దిద్దుకుంటూ ఉండనివ్వండి, కిలుం పెట్టే ఇత్తడిగింది లాంటిది జీవితం. ఎప్పుడూ మళ్ళీ కిలుం పడుతుంది, మళ్ళీ చింతపండుతో తొంగుతూ ఉండాలి. మీలోకి ఏ తప్పులు వస్తున్నాయో గమనించి దిద్దుకోవడానికి అవకాశం సుందరకాండ ఇచ్చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తొంగుతూ ఉంటుంది సుందరకాండ. అందుకే సుందరకాండ పారాయణ కాండ. నాకు తెలిసి కొంతమంది పెద్దల జీవితాల్లో సుందరకాండ అంతర్భాగం. అసలు వాళ్ళు సుందరకాండ చదవకుండా, సుందరకాండ శ్లోకాలు ఒకసారి చదవకుండా వాళ్ళ జీవితంలో ఒక్కరోజు కూడా వెళ్ళదు. ప్రతిరోజు ఒక సర్గో కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఎందుకంటే అది అంత మానసిక పరిపుష్టినిస్తుంది, వ్యక్తిని మహోన్నతుణ్ణి చేస్తుంది. మీరు చూడండి, శ్రీరామచంద్రమూర్తి ఆఖరణ అగ్ని పరీక్షకు వెళ్ళమన్నారు సీతమ్మని. మా ఆవిడ నాకు లభించిన తర్వాత నేను ఆవిడ శీల పరీక్ష చేయవలసి ఉంటుందని ఆయన ఎప్పుడైనా ఎవరితో అన్నారా? ఎప్పుడు అనలేదు. రాముడి శీలం అది. తనకి తన భార్యకి మధ్యలో ఉన్న వ్యవహారం తనకి తన భార్యకి తెలుసు అంతే. దానికి మూడో వ్యక్తి కూర్చోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పటికీ మనం సీతమ్మ అగ్ని పరీక్ష గురించి మాట్లాడతాం, మాట్లాడిన వాడిది పొరపాటు. సీతమ్మకి తెలుసు, రాముడికి తెలుసు, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎందుకు పరీక్ష చేసుకున్నారు. అది దంపతుల మధ్య ఉండవలసినటువంటి గొప్ప అవగాహన. దాని చేత గొప్పవాళ్ళు అవుతారు. ఎంత దగ్గరగా ఉన్నారన్నది కాదు, ఎంత హృదయాలు దగ్గరగా ఉన్నాయన్నది చాలా చాలా ప్రధానం. దానికి కావలసినటువంటి అవగాహన దంపతుల మధ్య ఎంతో అవసరం. అందుకే ఏ తప్పైనా చేయి పర్వాలేదు, కానీ దంపతుల మధ్య కొంచెం దూరం పెరిగేలా మాత్రం ఏ తప్పు చెయ్యవద్దు. దీన్ని శాస్త్రం ఎంత కఠినంగా చెప్పిందంటే అసలు ఇద్దరి మధ్యలోంచి నడవద్దని చెప్పింది. మాట్లాడడం మాట దేవుడేదిగా, ఇద్దరి మధ్యలోంచి నువ్వు నడవద్దండి. వాళ్ళిద్దరి మధ్య నడవడానికి అధికారం లేదు మనకి. ఒకవేళ భార్య అటు భర్త ఇటు ఉంటే అయ్యా మీరు ఇటు రెండని మీరు వెళ్ళాలి తప్ప మధ్యలోంచి వెళ్ళడానికి కూడా విడితే ఏమైందండి? ఇవాళ వెళ్ళావు, రేపు వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఎందుకు నిలబడవలసి వస్తుందో, వాళ్ళిద్దరికి కలవడానికి నువ్వు ఉండడం అడ్డం వచ్చింది. అలా అడ్డం వెళ్ళవద్దు. ఇప్పుడు ఎప్పుడూ కలిసి ఉండడమే చూడండి తప్ప ఎన్నడూ దాంపత్యం మధ్యలోకి వెళ్ళకూడదు. ఆ తీర్పుని దృష్టిలో పెట్టుకునే సుందరకాండ నడుస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంపత్యం స్థాయి దగ్గర నుంచి ఉపాసన స్థాయి వరకు సుందరకాండలో కలుపుకోనటువంటి విషయం ఉండదు. ఏరుకోవడం మీ వంతు. ఏరుకోవడం మీకు చేతనైతే సుందరకాండ వజ్రముల యొక్క గని. సాలగ్రామాలు ఎక్కడ ఉంటాయండి? రాళ్లలోనే ఉంటాయి. సాలగ్రామాలు రేవని ఉండదు. అన్ని రాళ్ళరేవులోంచే సాలగ్రామాలు తీస్తారు. అన్ని రాళ్ళు తీసి ఇది సాలగ్రామం కాదని వదిలేసి సాలగ్రామాన్ని అందులోంచే తెచ్చి పూజ చేస్తారు. సాలగ్రామాలన్నీ రాళ్ళరేవులోనే ఉన్నట్టు మీకు ఏది సాలగ్రామంగా మీ జీవితాన్ని ఉద్ధరించాలో అది ఈ రేవులోనే దొరుకుతుంది. అందుకే సుందరకాండ పారాయణ కాండ. కాబట్టి నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నేను ఒకప్పుడు మళ్ళీ ఊరి పేరు చెప్తే తెలిసిపోతుంది. నేను ఒక ఊరు వెళ్ళా ఉపన్యాసం చెప్పడానికి. ఆయన చాలా గొప్ప ఉపాసకుడు. ఆయన కారులో నేను ఒక రోజున ఉపన్యాసానికి వెళ్తుంటే ఆయన నన్ను అడిగారు, ఈశ్వరుడికి ఏమన్నా నమస్కారం చేయాలి కోటేశ్వరారు అసలు రోజు నేను అని అడిగారు. నేను ఎంత సంతోషించాను. అసలు ఈ ప్రశ్న వేసేవాడేవాడు? ఏదైనా చేయగానే ముందు కామ్యం మా అబ్బాయి పెళ్ళో మా అమ్మాయి పెళ్ళో అనేవాడే కానీ అసలు ఈశ్వరుడిని ఏమని నమస్కారం చెయ్యాలనేవాడు ఎవడుంటాడు? నా ఆధ్యాత్మిక జీవితంలో నేను కొన్ని ఊళ్ళు వెళ్ళాను, ఎందరితోనూ సమన్వయం అయ్యాను. ఆ ప్రశ్న వేసిన వాడు ఆయన ఒక్కడే నన్ను, ఇంకెవ్వరూ వేయలేదు. ఆయన ఒక్కడే అడిగాడు నన్ను ఆ ప్రశ్న, అసలు ఈశ్వరుడికి ఏమని నమస్కారం చేయనండి అని అడిగాడు. ఏది అడిగినా ఎందుకు అడగాలంటే, ఈశ్వర నా మనశ్శాంతి నీ అర్చన ఎందు వైక్లభ్యం రాకుండా ఉండడానికి నాకు మనశ్శాంతిని అనుగ్రహించు అని అడగాలి. తప్ప నేను మనశ్శాంతిగా కూర్చొని 15 సమోసాలు తినడానికి మనశ్శాంతిని అని అడగకూడదు. ఏదైనా మళ్ళీ ఈశ్వరాభిముఖమే చెయ్యాలి. కాబట్టి ఏమని నమస్కారం చేయాలంటే ఒక్కటే నమస్కారం, నీ పాద పద్మముల యందు భక్తి చెక్కు చెదిరిపోకుండా ఉండగలిగిన ప్రశాంత జీవితము, నీ పాదములను వదలని స్థితి నాకు అనుగ్రహించు. అదొక్కటే చాలు. ఇంకేం కావాలి మీకు? అందులోకే అన్ని వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన వెతుకుతున్నారు. చాలా మంది ఇళ్ళు ఒకళ్ళ ఇద్దరు అందరూ రాక్షసులే. రాక్షసులే అన్న మాటకు అర్థం ఏమిటండి?
తన ఉపాసనా బలాన్ని కేవలము తన భోగమునకే వాడుకునేవాడు అంతే. ఆయన వల్ల ఉపయోగం లోకానికి ఏమి ఉండదు. ఆయన అనుకుంటే ఆయన ఇది అనుభవించాలనుకున్నాడనుకోండి, ఆయన బలంతో వచ్చి మీ మీద పడతాడు. పడ్డాడనుకోండి, మీరు ఏరిస్తే చంపుతాడు. మీరు బలవంతులు అనుకోండి, కాళ్ళు పెట్టుకుంటాడు అంతే. అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అంటారు వాళ్ళు. వాళ్ళ వల్ల లోకానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్లే రాక్షసులు. వాళ్ళ పేర్లు ఎన్ని చెప్పుకుంటే, అంతమంది ఓ చోట చేరారంటే అలాంటి వాళ్ళందరినీ చేర్చుకోగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. దుర్మార్గులందరికీ నాయకత్వం వహించగలిగిన పెద్ద దుర్మార్గుడు వాడు చేరాడు అనుకోండి, వాడి దగ్గరికి అందరూ చేరిపోరు. అలా అందరూ అక్కడికి చేరారు. ఇప్పుడు భగవంతుడికి తేలికే, ఎందుకంటే వెళ్ళి వెతికి వెతికి చంపక్కర్లేదు, అందరూ ఒక్కచోటే ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి మహర్షి అంటారు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు, మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజిహ్వుడు, విద్యున్మాలుడు, వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, శుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంస్త్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, అస్థిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శౌనితాక్షుడు, అటువంటి గొప్ప గొప్ప పేర్లు. ఆ పేర్లే మీకు చెప్పేట్లా, అసలు ఆ పేరు పెట్టిన తల్లిదండ్రుల గొప్పతనం మెచ్చుకోవాలి. పెట్టించుకున్న వాడిని ఆ పేరుతో పిలిపించుకున్నందుకు అనాలి. ఆయన పేరే చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. ఆ శుకనాశస్య వక్రస్య, వాడి పేరు వక్రుడు అంటే వంకర టింకర బతుకున్నవాడు. శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుంటాడు, పైకోటి మాట్లాడతాడు ఎప్పుడు మోసం చేయడానికి, వాడిని శఠుడు అంటాడు. అసలు ఈయన శఠుడురా అంటేనే చాలా బాధాకరమైన విషయం. వాడి పేరే శఠుడు. అంటే ఇలాంటి వాళ్ళందరూ అక్కడ చేరారు. ఈ మన ప్రవృత్తి ఉన్న వాళ్ళందరూ ఉండడమే రాక్షసత్వం. కాబట్టి ఈ పేర్ల వాళ్ళు లంకలో ఉన్నారని మీరు అనుకోకండి. ఈ లంకలోకి వాళ్ళు చేరకుండా చూసుకోండి. ఈ లంకలోకి వాళ్ళు చేరకుండా చూసుకోవాలంటే ఒక్కటే, ఇక్కడ సింహాసనం ఉంది, దాని మీద సీతారాములు కూర్చోవడానికి యోగ్యమైన స్థితిని మీరు అలా అట్టి పెట్టి ఉంచండి చాలు. వాళ్ళు కూర్చోవాలంటే ఈ పక్కన వీళ్ళు లేకుండా ఉంటే చాలు, వాళ్ళు కూర్చుంటారు, హాయిగా కూర్చుంటారు. కాబట్టి పక్కన ఎవరిని ఉంచాలి మీరు? లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్ని, హనుమని ఉంచండి. ఉంచితే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే మీ జన్మధన్యం. మిగిలిన అంటారా, నేను ఒక మాట యథార్థంగా చెప్తాను, ఓ నవ్వు నవ్వి వదిలేయండి. మీ మనశ్శాంతిని ఏ కారణానికి పాడు చేసుకోకండి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ ఈశ్వరోపాసనని మాత్రం ఏ ఒక్క కారణానికి వదిలిపెట్టదు. మీతో కలవడం వదలడం, కలవడం వదలడం జీవితంలో ఎంతో మంది కలుస్తారు, వదులుతారు, ఇవన్నీ కృతకమే. ప్రవేశే నిర్గమేస్తథ. ఈ కదలికలన్నీ ఆగిపోయేది ఎప్పుడంటే, ఇది కదలడం ఆగిపోయిన తర్వాత అన్ని అనుబంధాలు ఆగిపోతాయి. ఆ అనుబంధాల వలన వచ్చేటటువంటి అశాంతి ఈశ్వరోపాసన ఎందు ప్రతిఫలించకుండా, దానివల్ల మీ ఉపాసన పాడైపోకుండా మీరు రక్షించుకుంటూ ఉండండి ఎప్పుడు. ఎందుకంటే జీవయాత్రలో మనని రక్షించేది ఏదైనా ఉంటే అదొక్కటే, అదొకటే రక్షిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ పాడు చేయడానికి పనికొస్తారు, కానీ వాళ్ళెవ్వరూ మీ మనశ్శాంతిని నిలబెట్టడానికి ఉపకరించే వాళ్ళు కారు. అన్ని వేళ ఎప్పటికీ ఏ సమయానికి ఎలా అనుకూలమో అలా ఉంటారు ఎవరైనా అంతే. కాబట్టి దాన్ ఎనీథింగ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, దేనికన్నా అవసరమైతే భార్య కన్నా ఈశ్వరోపాసనే ప్రధానంగా పెట్టుకోండి. ఇది ఉండగా ఈశ్వరోపాసన కన్నా గొప్పది ఇంకొకటి లేదు. నా జన్మకి ప్రయోజనమేమి? అదే. ఆ స్థిర చిత్తాన్ని మాత్రం బాగా నిలబెట్టుకునే పూనిక చూసుకుని ఎన్నడూ ఈశ్వరుని అదే కోరుకోండి. ఈశ్వర ఏ కారణం చేత ఇది నశించిపోకూడదు, నేను బేలమనసుకుని కదిలిపోతాను, అందుకని నేను కదిలిపోని రీతిలో నా జీవితం ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని కోరండి. అది మీకు సమస్త శాంత్య ఉపశాంతులను ఆయన అనుగ్రహిస్తాడు. సుందరకాండ యొక్క సారాంశం అదే. ఇన్ని చూస్తున్నా హనుమ చెదరలేదు. చూశారా మీరు? హనుమ చెదిరిపోయారనుకోండి, లేదు సుందరకాండ. కానీ ఉపాసకుని స్థితి ఎలా ఉంటుందంటే, చచ్చిపోదామన్నంత స్థితికి ఎడుతుంది. అది ఈశ్వరుడి వైపు నుంచి పరీక్ష కావచ్చు, సమాజం వైపు నుంచి పరీక్ష కావచ్చు, రెండు రకాలుగా ఎలా అయినా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి, ఉపాసకులందరూ అటువంటి స్థితిని అనుభవించిన వాళ్లే. నోబడీస్ లైఫ్ ఇస్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఏ ఉపాసకుని జీవితము కూడా ఆ సంతోషంగా గడిచిపోయిందని మీరు అనుకుంటున్నారేమో, ఎప్పుడూ గడవదు.
ఎప్పుడు రాళ్ళు పడుతూనే ఉంటాయి. వాటిని మీరు ఒక నవ్వు నవ్వి విడిచిపెట్టేసేయాలి. పైగా లోపల ఒక కోరిక కోరుకుంటూ ఉండాలి, అజ్ఞానం ఈశ్వర క్షమించవాలని అంటుండాలి. తప్ప వాళ్ళు నశించిపోవాలని మీరు కోరకూడదు. వాళ్ళు వృద్ధిలోకి రావాలని మీరు కోరాలి, వాళ్ళకి అవగాహన కావాలి అని మీరు కోరుకోవాలి. ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానో తెలిసా అండి, నేను అండం వెనక ఒక నేపథ్యం ఉంది. మీరు రామదాస్ గారి జీవితం తీసుకోండి, ఆయన జీవితం ఏమైనా అంత తేలిగ్గా ఈశ్వరానుగ్రహం పొందేసిందా అండి? ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. తుకారాం గారి జీవితం తీసుకోండి, ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. ఒక ఉపాసన చేయడం అంటే ఒక 2 గంటల పాటు మీరు ఇలా కూర్చుని మళ్ళీ ఇలా కాలెత్తకుండా కూర్చోవడము అంటే అందులో 2 ప్రక్రియలు ఉంటాయి. దాన్ని మీరు సాధించవలసి ఉంటుంది. ఒకటోది అసలు కూర్చోవడంలో కష్టం. ఎందుకనంటే అయ్యి బాబోయ్ అంతసేపు కూర్చోవడమే అంటుంది శరీరం. నొప్పి ఉండదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. మొదట్లో మీరు అలవాటు చేయడం తప్పదు. నువ్వు అలా ఉండాలి, తప్పదు నువ్వు అలా ఉండాలి. బడికి వెళ్ళని పిల్లాన్ని తండ్రి తల్లి లెంపకాయ కొట్టి పంపిస్తారు. కోపంతో పంపిస్తారా? కోపంతో కొడతారా? అభ్యున్నతి కొడతారు. అలా నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, తప్పదు కూర్చోవాలి, కాబట్టి నువ్వు అలవాటు చేసుకో అని అలవాటు చేసి తర్వాత తర్వాతది ఏమైపోవాలంటే ఈశ్వరోపాసన ఎందు అసలు ఆ క్లేశం మీకు గుర్తురాకూడదు. అందులో రమించిపోవడంలో ఇది ఏమైపోతుందో మీకు జ్ఞాపకం ఉండకూడదు. ఇది ఇది నిప్పిడుతోందో, ఇది బాధపడుతోందో మీ ఎరుకలో ఉండకూడదు. అంటే దీని ఎరుకని ఆ ఎరుక ఎందు ఆ అనుభవమునందు మీరు మరిచిపోగలిగిన స్థితికి మీరు ఎదిగిపోవాలి. ఎదిగిపోయారనుకోండి ఇది ఖచ్చితంగా శుష్కిస్తుంది. వెలుతురు ఇవ్వాలన్న కొవ్వొత్తి కరిగి తీరాలి. ఇది మీరు దాద్దామన్నా జర్జరీభూతం అయిపోతుంది. దీన్ని మీరు కష్టపెట్టద్దు అన్నా ఇలా ఉంచుదామన్నా ఉండదు. అలా ఉండని దాన్ని ఈశ్వరార్చనలో కరిగించడం మంచిది. అందుకు కదండి నీరాజనం కళ్ళకద్దుకుంటాం. నీరాజనాన్ని కళ్ళకద్దుకోవడం ఎందుకు? ఏ దీపం కూడా వెలుగుతోందిగా, మరి దాన్ని ఎందుకు కళ్ళకద్దుకోరు మీరు? నీరాజనం శుద్ధస్ఫటికం, తెల్లగా ఉంటుంది. ఏదైనా సరే కాలిపోయే ముందు ఘనం ద్రవమై ద్రవం వాయువుగా మారుతుంది. కర్పూరం మీరు జాగ్రత్తగా గమనించండి, కాలిపోయే ముందు కొంచెం నీరు కింద వస్తుంది, కానీ బాగా నీరు అవదు. ఘనం నుంచి వాయు రూపంలోకి చాలా తొందరగా అయిపోతుంది, అయిపోయి పొగొచ్చేసి తొందరగా వెలిగిపోతుంది. ఆలస్యమైపోయింది ఈశ్వర, నేనేం చేసింది లేదు. బ్రహ్మచర్యంలో ఒక గురువు గారిని ఆశ్రయించి నేను చదువుకున్న వేదం లేదు. పేరుకి పెద్దల దగ్గరికి వెళ్ళి యజుశాఖాధ్యాయి అని చెప్పడమే. నేను చదువుకున్న యజుర్వేదం లేదు. నాకు పుస్తకం చూడకుండా శ్రీ సూక్త పురుషసూక్తాలతో రుద్రంతో అభిషేకం చేయగలిగిన శక్తి లేదు. నేను నాకున్న డబ్బుతో ఇన్ని పూలు తీసుకొచ్చి నీకు వర్చించగలిగినటువంటి స్థితి లేదు. కానీ నాకున్న పరిమితులను నువ్వు గమనించి నేను ఏమీ చెయ్యలేకపోయాను. జీవితం వృధా అయిపోయింది, ఇంకా మిగిలిందా? వచ్చేస్తోంది జర. కాబట్టి నేను తొందరగా నీలో ఐక్యం అవ్వడానికి కావలసిన మానసిక పరిపుష్టిని నాకు ఇయ్యి అని అడగడం నీరు కాకుండా వాయువైపోయిన నీరాజనాన్ని కళ్ళకద్దుకోవాలి. ఆ స్థితిని నాకు ఇయ్యి అని అడుగుతాం మనం. అందుకని హారతి ఒక్కటే కళ్ళకద్దుకోవాలి, అది బాగా పూనిక నిలబడాలి. నేను ఆ నేపథ్యంలో మీకు నేను చెప్తున్నది. ఇది పైకి నోటితో అండం కాదు, అస్తమానం మీరు పైకి అనక్కర్లేదు. మీ లోపల దృఢంగా ఉండాలి. ఏదైనా కదలకూడనిది ఉంటే అదొక్కటే. ఏదైనా రాజీ ఉంది అదొక్క దాంతో రాజీ లేదు. దాని కొరకు అడ్డొస్తే దీన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది, తప్ప దాన్ని వదిలేసి పట్టుకోవలసిందన్నది మాత్రం నా జీవితంలో ఇంకొకటి లేదు. దాందే అగ్రస్థానం. దీని ఎందు ఇక గట్టి పూనిక నిలబడిపోవాలని నిలబడిన వారు కదండి హనుమ. లేకపోతే చూడగానే బాబు ఈ గొడవ అంతా మనకెందుకు, ఎక్కడ రాముడు ఎక్కడ సీత ఆయన పెళ్ళని తిప్పితే నాకెందుకు వచ్చిన గొడవ, ఆయన వదిలేచ్చు వదిలేరా? మరి ఎందుకు ఆయనకి ఈ క్లేశం? ఆయన ఏం తిన్నారు, ఏం తాగారు, ఏమి సంతోషించారు, ఎందుకంత చిన్న పిల్లి పిల్ల రూపం అవడం? ఉపాసనా క్రమంలో నువ్వు తరించవలసినటువంటి విధానం ఏమిటో నీకు చెప్తున్నది సుందరకాండ. అలా తరించకుండా ఏదో ఈశ్వరుని ఆరాధన చేసి ఆ పుణ్యఫలంతో ఆ భోగాన్ని అనుభవిస్తూ బతుకుతున్నవాడు, అటువంటి వాడొక్కడొచ్చి నువ్వు ఆ వాళ్ళనుకున్న కారణానికి ఈయన అనుకున్న కారణం వేరైతే ఇంతమంది కాలిపోవలసిందే. ఇంతమంది తెల్లవారితే ఆయనే ఆగ్రహించారా? ఇంతమంది గుండెలు బాదుకు నేడుస్తారు. ఏడవల లంక కాలిపోయింది హనుమకి. హనుమ తోకతో పెట్టేశారు నిప్పు, కాలిపోయిందంతే.
అందుకే ఒక మాట అంటుంటారు, అది మామూలు నిప్పు కాదు. యశోకవన్నీ జనకాత్మజాయా, ఇంకొక మహాతల్లి ఏడిచింది అక్కడ. ఆ ఏడుపు ఏం చేసింది, మొత్తం లంకని కాల్చింది, రావణాంతపురంతో సహా కాల్చింది. మళ్లీ కాలనదంటూ ఉంటే సీతమ్మే, ఇది నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితం పండిపోయినట్టే. ఇది నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి మళ్ళీ మనుష్య జన్మలోకి వస్తామని నమ్మకం ఏమిటి? వచ్చి ఇప్పుడు తెలుసుకోవట్లేదా, మళ్ళీ ఎప్పుడో వచ్చి ఎప్పుడో తెలుసుకుంటావా? ఏమి నమ్మకం? మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలు గారుతావో, ఎప్పుడో మనుష్య జన్మ, అప్పుడు వస్తే మాత్రం అసలు ఇంత ఉపాసన రహస్యాన్ని తెలుసుకుని ఆ బిగింపు నీకు వస్తుందని ఏమి నమ్మకం? ఇప్పుడు ఉన్న అవకాశం ఇది అడుగుతుంది సీతమ్మ. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, చెబితే నువ్వు వినవా, విని ఆచరించవా, ఎక్కడుంది సమస్య నీకని అడిగింది. అందుకని సుందరకాండ అడిగింది అది. అది రావణుని అడిగింది కాదు, సమస్త సమాజాన్ని అడిగింది. ఎన్ని యుగాలు మారినా అదే ప్రశ్న. నీకు చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు చెప్పినా నువ్వు వినవా, విని విడిచిపెడతావా, ఆచరించవా, ఎక్కడుంది నీ సమస్య? ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నావు? ఎందుకు ఈ జన్మ చిట్ట చివరి జన్మ చేసుకోవాలన్న పూనిక లేకుండా పోతోంది? అన్ని ఏదో నా దీనికన్నా హరిబ్రహ్మాదులు వచ్చినా నేను విన్నండి అంటాడు. హరిబ్రహ్మాదులు వచ్చి నీకు చెప్పేది నీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే చాలు. వాళ్ళు రావడం ఎందుకు నీకు చెప్పడానికి? వాళ్ళు రావక్కర్లేదు. ఈ మాట ఇంకో దానికి అనమే, ఏది ఏమైపోయినా ఈశ్వరుడి పాదాలు వదలనండి అనమే. అలా అన్నవాళ్ళు పరీక్షకి లోనయ్యారు. అంత తేలిగ్గా ఏంటి అలా అన్నారని ఈశ్వరుడు వచ్చేయలేదు, మీరు అది గమనించాలి. అలా అన్నవాళ్ళు కొరణాలు దెబ్బలు తిన్నారు. మహానుభావుడికి పావు షేరు అన్నంలో 16 షేర్ల ఉప్పు కలిపి అన్నం ఉండేది. వండి అన్నం పెట్టారు. ఆయన రామచంద్రమూర్తికి పెట్టి, నీకు పెట్టకుండా నేనేమీ తిన్ను, అది క్షరాన్నమో క్షీరాన్నమో, నువ్వు తిను నేను తింటా అని అక్కడ పెట్టి, రామా నీకు నివేదన తింటానన్నాడు. ఆయనకి పెట్టిన క్షరాన్నము రామదాసుకి క్షీరాన్నమైంది. నీవు నమ్మితే పరీక్ష వస్తుంది, ఫలితము ఉంటుంది. పరీక్ష లేని ఉపాసన ఉండదు. ప్రతి ఉపాసనకి పరీక్షలుంటాయి. ఇప్పుడు ఆ రాక్షసులందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళన్నీ వెతుకుతున్నారు. ఎవరి కోసం? సీతమ్మ కోసం. ఏమైన కర్మ? రామార్థం వానరార్థం చ, రామకార్యం మీద వెతుకుతున్నారు. నీ ఇంట ఉన్న వస్తువులు, నీ ఇంట ఉండే వ్యక్తులు నీ సంస్కృతిని చెప్పేస్తాయి. నీ కొడుకు నీతో కలిసి సంధ్యావందనం చేస్తే నీ ఇంటిది ఒక స్థాయి. నువ్వు నీ కొడుకు కూడా పేపరే చదివితే నీ ఇంటిది ఒక స్థాయి. నీ ఇంటి స్థాయి చెప్పడానికి ఎవరి తీర్పులు అక్కర్లేదు, ఎవరి జోక్యం అక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు కూడా. నువ్వు లేచి సంధ్యావందనం చేసుకుని నీవు చేస్తే, నీ కొడుకు కూడా సంధ్యావందనం చేస్తే, నువ్వు లేచేటప్పటికి మీ ఆవిడ నీకు మణినీళ్లు పెట్టి నువ్వు లేవగానే పూజామందిరంలోకి వెళ్ళడం నీకు అలవాటైతే చాలు, నీ జీవితానికి శ్రీరామరక్ష. నీ ఇంటికి వచ్చి చూసినప్పుడు అవేమీ లేకపోతే మీ ఇంట్లో మీ నాన్నగారి ఫోటో, మీ అమ్మగారి ఫోటో, ఈశ్వరుడి మూర్తి, మహాత్ముల మూర్తులు తప్ప మిగిలిన పనికిమాలినవన్నీ ఉంటే మీరు మీ గురించి ఏమీ చెప్పక్కర్లేదు. మీరు చెప్పినా చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి అండమే. కానీ ఆహాహా, ఏమి వైభవం రాని ఇల్లు, ఏ మూర్తులు ఎటుకళ్ళు తిప్పినా నీ సంస్కృతి ఏమిటో నీ ఇల్లు చెప్తోంది, తెలిసిపోదు. కాబట్టి ఆయన పరిస్థితి ఏమిటో అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. రామచంద్రమూర్తి మీరెళ్ళి భోగం అనుభవించండి అని తాను గుహలో పడుకుంటాడు. రావణుడు లోపల తాను భోగం అనుభవిస్తూ వీళ్ళని విచ్చుకొచ్చినట్టుకుని బయట ఉండండి, ఎందుకంటే నేను ఎత్తుకొచ్చిన ఆడవాళ్ళతో అనుభవిస్తున్నాడని ఎవడొస్తాడు అంటాడు. అంతే తేడా. ఎవరి ముందు ఎవరు నిలబడ్డారు? రాముడి ముందు రావణుడు నిలబడ్డాడా, రావణుడి ముందు రాముడు పడిపోయాడా? నీ నడవడి, నీ ధర్మం, నీ ప్రవర్తన నిన్ను కాపాడుతాయి. దానికి ఇతరుల కితాబ్ ఎందుకు? నీకు సుందరకాండ ఆదర్శం, నువ్వు నమ్ముకున్నది నిన్ను రక్షిస్తుంది. సుందరకాండ కన్నా నీకు ఆదర్శం ఇంకోటి లేదు, అంతే. నీకు ఇతరుల యొక్క ప్రమేయంతో నీకే సందర్భం లేదు, నీకు దాని గురించి పట్టింపక్కర్లేదు. అందుకే సుందరకాండ బాగా అర్థమైతే మీరు సర్టిఫికెట్ల గురించి తాపత్రయపడరు. ఆయన భక్తుడండి అని ఎవడో అనుకోవాలని, ఆయన ఉపాసకుడని ఎవడో అనుకోవాలని, లేకపోతే ఏదో 10 మంది నమస్కారం పెట్టాలని, 10 మంది గౌరవించాలని ఈ వెర్రి ఉంటుంది. మీరు వీటన్నిటికీ దూరంగా ఉంటారు కూడా. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అవన్నీ నాకు, అవన్నీ ఎందుకు, ఆ గుర్తింపులన్నీ ఎందుకు? ఈ గుర్తింపు మీకు కావలసింది? సర్వేశ్వరుడు నావాడేరా నాన్న అని ఇలా చెయ్యేసి దగ్గరికి తీసుకోవడమా మీకు కావలసింది? ప్రహ్లాదుణ్ణి ఇలా ఒక్కసారి అన్నాడంతే,
చాలు నా బతుక్కి రాక్షస వంశంలో పుట్టాను ఇలా అన్నావు తలమించి చెయ్యేసి వీపు వరకు చాలదా నాకు అని అడిగాడు ప్రహ్లాదు. నీకు అది కావాలా ఇది కావాలా? ఎందుక నమస్కారాలు నీకు? ఎందుక సన్మానాలు? ఎందుక సన్మాన పత్రాలు? ఏం చేస్తావు? నీ శరీరం పడిపోయిన తర్వాత పెంట కుప్పలో బారేస్తాడు నీ కొడుకు ఇంటి నిండా ఏమిటివన్నీ ఆయన ఎప్పుడో పోయాడని. ఎందుకవి? ఏం పనికిరావు నువ్వు? ఈశ్వరుడి దగ్గర కూర్చుంటే సర్వేశ్వరుడు నాన్నదా అని నిన్ను దగ్గర కూర్చోబెట్టుకున్నాడా ఎప్పుడైనా? అలా నువ్వు ప్రవర్తించావని నీకు నమ్మకం ఉందా? చాలు, నీ జన్మకి ధన్యత. ఈ సర్టిఫికెట్ ఆయన దగ్గర పుచ్చుకో. ఆయనకి దగ్గరవు. ఆయనకి దగ్గరయ్యావని 10 మంది నీకు నమస్కారం పెడితే నీ గురిగేది? ఎందుకు నీకు ఆ వ్యామోహం? ఇది సుందరకాండ నేర్పుతుంది. ఉపాసన ఎందు చిత్తశుద్ధి. ఉపాస అందుకే సుందరకాండకున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒకరి గొప్పతనాన్ని ఇంకొకరు చెప్పరు సుందరకాండలో. ఎవరి గొప్పతనం వాళ్ళ ఉపాసన చేత తెలుస్తుంది. సీతమ్మ గొప్పతనం ఆవిడ మాట అంటే అగ్నిహోత్రం ఆరిపోవలసిందే. హనుమ గొప్పతనం ఆయన నిలబడి చేత తెలుస్తుంది. రావణుడి తక్కువతనం ఆయన పడుకోవడంలో, ఆయన నడవడంలో, ఆయన వీధిలో కాపలా పెట్టడంలో తెలుస్తుంది. నీకేం కావాలి? సుందరకాండలోంచి ఎలా ఉందాం అనుకుంటున్నావు? ఇవన్నీ విని రావణుడిగా ఉందాం అనుకుంటావా? ఇంకో 9 తలకాయలు మీకు తెచ్చి పెట్టినా ఉండవు. రాముడిగా ఉందాం అనుకుంటావా? ఈ యుగం కాదు, ఎన్ని యుగాలైనా నువ్వు కీర్తింపబడతావు. చాలు, నువ్వు కాదు, నువ్వు పుట్టినందుకు నీ వంశం తరించిపోయింది. 10 తరాల వాళ్ళు ఊర్ధలోకాల్లోకి వెళ్ళిపోతారు చాలు వీడు పుట్టాడని. వాడు శరీరం విడిచిపెట్టేసిన నాడు వాడు విడుతూ ఉంటే సర్వేశ్వరుడు ఎదురొచ్చి చేతులిచ్చి వాడిని తీసుకెళ్తాడు. రారా, నిన్ను నాలో కలుపుకుంటున్నానని. నీకేం కావాలి? మిగిలిన ధూర్తులు మాట్లాడేటటువంటి మాటలు నిన్ను ఆపాయా? నిన్ను ఉద్ధరించాయా? నీకెందుకు ఇలా వినిలా వదిలి? నీ ఉపాసనని పాడు చేసుకోవద్దు. ఇది సుందరకాండ యొక్క తీర్పు. మహత్తరమైన మాట సుందరకాండ మాట. దాన్ని దేనికోసం ఫణంగా పెట్టవద్దు. ఐహిక భోగాల కోసం కన్నా నిష్కామోపాసనకి కూడా ప్రయత్నం చేయాలి. కూడా నేను ఎందుకన్నానో తెలుసా అండి? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఆర్తి జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీచ భరత సభ. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కోరితే ఆయన్నే కోరాలి కదా. నాకు కష్టం ఉందండి, నేను ఎవరికి చెప్పాలి? నేను అసలు ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్లే ముందు నేను నా ఈశ్వరుడికి చెప్పుకోవాలి. ఈశ్వరుడికి చెప్పుకుని, సర్వేశ్వర కొంచెం బాధపడుతున్నానయ్యా, మనశ్శాంతి ఉండట్లేదు, నువ్వు నాకు ఈ మనశ్శాంతి ఇస్తే తప్ప నాకు మళ్ళీ ధ్యానం మీద దృష్టి కుదరదు, కాబట్టి నాకు కొంచెం ఈ సమస్య పరిష్కరించి పెట్టు అని మీరు ఈశ్వరుణ్ణి అడగాలి. ఇప్పుడు ఈశ్వరుణ్ణి అడగకుండా ఎలా ఉంటారు మీరు? కామ్యం తప్పదు కాబట్టి కూడా అన్నాను నేను. గృహస్థుకి కామ్యం ఉండి తీరుతుంది అడగాలి, కానీ అడిగితే ఈశ్వరుణ్ణి అడగండి, ముందు ఆయన్ని అడగండి, ఆయనకి చెప్పండి, ఆయనకి చెప్పి వెళ్ళండి. మీరు ఎక్కడికన్నా వెళితే తప్ప మీరు మామూలుగా వెళ్ళొద్దు. మీరు ఎలాగా ఉండవలసి ఉంటుంది అంటే, ఈశ్వరుడు మీ వెంట, మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా మీకు మిగిలినవన్నీ అనవసరం అండి. నేను ఒక్క మాట చెప్తున్నా, ఎందుకో తెలుసా? మీరు ఏం చేసినా వంక పెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, లోకంలో ఉండకుండా ఉండరు. నేను మీకు యథార్థం చెప్తున్నా, గాంధీ మహాత్ముడిని విమర్శించే వాళ్ళు ఉంటారు, చచ్చిపోయే ముందు హే రామ్ అన్నా కూడా విమర్శిస్తారు. పరమాచార్య స్వామి అంతటి మహానుభావుణ్ణి మాటలనే వాళ్ళు ఉంటారు. వివేకానందుడు అంటారు, రామకృష్ణ పరమహంస అంటారు, నోరుందిగా ఏమైనా అంటారు. నీకెందుకు వాటి గురించి? నువ్వు నమ్ముకున్నది నువ్వు వదిలిపెట్టవద్దు. ఇది బాగా పట్టుకోవాలి. సీతమ్మ తల్లి భర్తనంత నమ్ముకుందంత ఉపాసన చేసింది. ఏమి మాటలు అన్నాడు రావణుడు వెళ్ళి? ఆవిడ చెదిరిపోయి ఉండుంటే ఒక్కసారి ఆవిడ కానీ ఇన్ని అంటున్నాడు అబ్బా నిజమేలే అను, లేకపోతే వాడు అంటున్నాడని బాధపడ్డమో చేసి ఉంటే, సీతమ్మ తల్లికి వాడు గుడి కట్టి మీరందరూ పూజ చేసి ఉండేవారా? వాడంటాడు అన్నందుకు వాడు పోతాడు, కానీ నాకు నా రాముడు ఉన్నాడు వస్తాడు నమ్మింది. మీకు అంతే సుందరకాండ తీర్పు. కాబట్టి సుందరకాండని మీరు ఆ కోణంలో వినవలసి ఉంటుంది. మీరు ఆ కోణంలో విని దాన్ని అన్వయం చేసుకోవాలి జీవితంలో. చేసుకుంటే అన్ని వేపుల నుంచి మీకు రక్షణ కలుగుతుంది, ఈశ్వర రక్షణ. ఎందుకంటే ఒక్కటే కారణం అండి, ఇది అమూల్యం. తిక్కుమాలిన గోడంతా ఎందుకంటే ఇది రాదొచ్చిన గొడవ. ఇది ఎందుకు రాదంటున్నానో తెలుసా అండి? ఇది మీకు ఇవ్వాలని నియమం ఏం లేదు. చాలా మంది తెలియక ఏమంటారంటే, మళ్ళీ పుడతానండి మనిషిగా అప్పుడు చేస్తానంటాడు. అలా ఏం లేదు శాస్త్రంలో. ఈశ్వరుడికి అధికారం లేనిది ఏదైనా ఉంటే మీకు మళ్ళీ జన్మనివ్వడం మీదే. ఈశ్వరుడికి అధికారం లేదు. ఈశ్వరుడు నిన్ను నేను మళ్ళీ మనిషిగా పుట్టిస్తాను అని ప్రమాణము చెయ్యలేడు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం,
మీ మరుజన్మ కానీ జన్మ లేకపోవడం కానీ మీ చేతిలోనే ఉంటుంది, కిందకి వెళ్ళిపోవడం కానీ. కారణం ఏంటంటే తీర్పు ఈశ్వరుడు తన మీద పెట్టుకోడు. అందుకే మీరు ఏం చేస్తున్నా వాసనారూపంగా వెళ్ళి మనసు పట్టుకుంటుంది. మీరు ఒంట్లో ఓపికండగా మీ అనురక్తిని బాగా దృఢతరం చేసేసారనుకోండి, ఈశ్వరుణ్ణి పట్టుకోవడం అలవాటు చేశారనుకోండి, తలుపు సందులో వేలు పడింది శివ శివ అంటాం అలవాటు అయిందనుకోండి, ఒక కష్టం వచ్చింది ఈశ్వర అని ఏడవడం అలవాటైంది, మీకు ప్రాణోత్క్రమణం కూడా ఉంటుందిగా. మరి పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోవలసిందేగా, అప్పుడు కూడా ఈశ్వర అని ఏడుస్తాడు. ఈశ్వరుడు ఏం చూస్తాడో తెలుసా అండి? నేను ఏడాది అల్లా తెల్లారకట్ట మూడింటికి లేచి చదివానండి అంటే కాదు, ఎంసెట్ అంటున్నారా నువ్వు ఏం రాసావు, దాన్ని బట్టి నీ ర్యాంకు. నీ ప్రాణోత్క్రమణంలో నువ్వు దేన్ని స్మరించావు అదే నువ్వు పట్టుకున్నావు జీవితాంతం. నీ ప్రాణోత్క్రమణమునందు ఈశ్వరుణ్ణి పట్టుకున్నావు. ఎలా పట్టుకుంటావు? అన్నిటికన్నా అధికం అదే అన్న పూనిక నీకు ఇక్కడ ఉండాలి, మిగిలినవన్నీ అది చేరడానికి ఉపకరణములని పట్టుకుంటున్నావు అంతే, దానికన్నా ఇవి ఎక్కువ కావు. ఇప్పుడు నువ్వు అదే స్మరిస్తావు, అది స్మరిస్తే ఆయనలోకి వెళ్ళిపోతావు. లేదు ఏవో మంచి విషయాలు స్మరిస్తూ వెళ్ళిపోయావు. పండిత వంశంలో మహాపురుషుడి కడుపున పుట్టి ఉపాసన సిద్ధి కలిగేటట్టుగా పుడతావు. లేదు ఏ ఐశ్వర్యాలనో లేకపోతే ఏవో పనికి మాలిన విషయాలో స్మరించావు, అయిపోయిందంతే. తిరియక్కంటారు, వెన్నుపాము అడ్డంగా ఉండే జీవి కింద వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వచ్చే నష్టం ఏమిటో తెలుసా అండి? ఇహ బుద్ధి ఉండదు, ఇంకేం చేయలేడు ఆ శరీరంతో. ఆవు మీరు చూడండి, ఆవు పాలిస్తుంది, అభిషేకం ఎవరు చేసుకుంటారా? పాలు తెచ్చుకున్నవాడు చేసుకుంటాడు. ఫలితం ఎవరిది? ఆవుకి వేస్తారా? ఏమీ ఉండదు. ఆవు పాలిచ్చింది కదండి, బతికున్నన్నాళ్ళు స్వామివారికి అభిషేకం చేశాం కదా, మరి ఆవుకు ఫలితం లేదా? ఏమీ లేదు. తెచ్చుకున్న వాడికి, గడ్డి పెట్టిన వాడికి, పాలు పోసి అభిషేకం చేసిన వాడికి, తిరియెక్కుకుండేటటువంటి పరిమితి అది. అది ఇంకా ఏమీ చేయలేదు. ఆ ఉపాధులు ఉన్నా అవన్నీ కూడా దురదృష్టవంతమైన ఉపాధులు. ఏ కోణంలో ఈశ్వరార్చన చెయ్యలేవు. ఇక సుందరకాండం ఏమింటాయి? సుందరకాండం ఏం చదువుతాయి? అది ఒక్క దీనికే అర్హత. ఇది పడిపోతుంది, వచ్చిన గొడవ ఇది ఉండదు. ఎప్పుడు పడిపోతుంది తెలియదు. ఎప్పుడు అంటాయంటే అప్పటి వరకు ఉంటుందన్న నమ్మకం ఏంటి? ఉన్న సమయం చాలా అపురూపం కాబట్టి దీన్ని వాడవలసిందే ఈశ్వరార్చనకి. అన్నిటికన్నా ప్రధాన కారణం అదే. కాబట్టి మీరు అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం ఏమిటంటే పునర్జన్మ. పునర్జన్మ ఉన్నది అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నాడని గుర్తు. పునర్జన్మ ఉన్నది అని అంగీకరించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? బొట్టు పెట్టుకుంటాడు. బొట్టు పెట్టుకోలేదనుకోండి వాడు సనాతన ధర్మములో ఉన్నవాడు కాడు అని గుర్తు. నేను నమ్మను వేదాన్ని, నేను నమ్మను ఉపనిషత్తుల్ని, నేను నమ్మను ఈశ్వరుణ్ణి, నేను నమ్మను పునర్జన్మ ఉంది అని బొట్టు లేకపోతే వాడు ఎన్ని చేసినా నేను అంగీకరించనని చెప్పి కూర్చున్నవాడు కాబట్టి వాడికి ఆ ఫలితం లేదు. బొట్టు పెట్టుకుంటే వాడు అంగీకరించినట్లు గుర్తు. అందుకే బొట్టు అంత ప్రధానమైపోయింది. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడని గుర్తు బొట్టు పెట్టుకోవడం. అది అంగీకరించని వాళ్ళు ఎవ్వరూ బొట్టు పెట్టుకోరు. అందుకే బొట్టు పెట్టుకోని వాళ్ళు అందరూ కూడా పునర్జన్మ సిద్ధాంతం వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలలో ఉండదు, అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను, నేను సుందరకాండ గురించే మాట్లాడతాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శూలాలు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఎప్పుడు ఏదో ఇంకొన్ని కొడతారు, వాడు కొడతాడని భయం. అంటే ఉపాధిని సక్రమముగా ఉపయోగించుకున్నవాడు కాడు, వాడే రాక్షసుడు. కాబట్టి శూలం పట్టుకుంటాడు, ముద్గరం పట్టుకుంటాడు, ఇంకోటి పట్టుకుంటాడు, తోమరం పట్టుకుంటాడు. ఎప్పుడు విచ్చుకత్తులు పెట్టుకుని వాడు నిద్రపోడు. ఎవడో లోపల నిద్రపోవడానికి ఇంతమంది బయటని లేచుంటే వాడు పడుకుంటాడు, వీళ్ళు పడుకుంటే తను పడుకోలేడు. అందరూ పడుకోనివ్వండి, నేను పడుకుంటాను అన్నాడు అనుకోండి, ఇంకా ఎందుకయా లేచుంటారో అని ఎవరన్నారు రామాయణంలో? పక్షులు అరుస్తున్నాయి, గోళ్లకు వెళ్ళిపోతున్నాయి, ఆవులన్నీ కూడా గోశాలలకు వెళ్ళిపోతున్నాయి, అరణ్యాలకి వెళ్ళేటటువంటి కాంతలు, ఆ పుల్లలేరుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు గృహోన్ముఖులై వెళ్ళిపోతున్నారు. ధూమం ఆవరించినట్టు చీకటి ఆవరించేస్తోంది. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పడుకోండి, నేను పడుకుంటాను అని ఎవరన్నారు? విశ్వామిత్రుడు అన్నాడు. అనసూయ మంది అత్రి అన్నారు. అందుకే రామాయణంలో ప్రతి చిన్న విషయం చెప్తారు. ఇప్పటికే బాగా చీకటి పడింది, పడుకోండి అంటారు. మీరు పడుకోండి, నేను పడుకుంటాను అంటారు ఎవరు? మన్నెవడు ఏం చేస్తాడు? అన్నవాడు. మీరు పడుకోకండి, మీరు లక్షలంది తెలివేసి కత్తి అట్టుకుని ఉండండి, నేను లోపల పడుకుంటానంటాడు ఎవడు? వాళ్ళు పడుకుంటే తను చచ్చిపోతాను అనుకున్నవాడు.
మరి ఆ పని ఎందుకు చేసావు? ఇది సుందరకాండ. మరి చస్తూ బతుకుతున్నానని తెలిసి నా అంత మొనగాలు లేనని ఎలా చెప్తున్నావు? నువ్వు నిద్రపోలే ఒక లక్ష మంది బయటకు అచ్చెట్టుకోకపోతే నీ బతుకు బతుక, నువ్వు దాని గురించి గొప్పగా చెప్పుకోవడమా? ఎంత అసహ్యకరమైన విషయం. విశ్వామిత్రుడు గొప్పవాడు, వశిష్ఠుడు గొప్పవాడు, అనసూయమ్మ గొప్పది, నువ్వు ఆ గొప్పవాడివి. లక్ష మంది కత్తెట్టుకుంటే తప్ప పడుకోలేని వాడివి, నువ్వు మొనగాలేని మాట్లాడతావా? ఇదే రావణుడంటే. నీ మానాన నువ్వు పడుకోగలవా? పది మందిని పడుకోండి, మీ అందరూ నేను పడుకుంటున్నాను అనగలవా? నాకెందుకండి, నన్నెవరు రక్షించాలి, నన్నెవరు ఏం చేస్తారండి అని అనగలవా? అలా అనాలంటే నిన్నెవ్వరూ ఏమీ చెయ్యని రీతిలో నువ్వు జీవిస్తున్నవాడిని గుర్తు. ఏమండి, ఎందుకైనా మంచిది నా చుట్టూ నలుగురు ఉండండి అన్నమాట ఎందుకు వచ్చింది? ఇది జీవితాలకి మీరు పడుకోవడంలో కూడా ఎంత భయం అంటే ఇదే రాక్షస జీవితము అని గుర్తు. అలా ఉండద్దు సుమా, అది సుందరకాండ హెచ్చరిక. అంతేకాని కథాపరంగా రావణుడు లోపల పడుకున్నాడు, లక్ష మంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతున్నారు, అబ్బా అలా ఉండాలండి నిజంగా, ఏమి గొప్పవాడండి అన్నారనుకోండి, కోపం ములిగిపోతుంది. అందుకే సుందరకాండం అలా వినకండి. పై సౌందర్యం వేరు, అంత సౌందర్యం వేరు, లోపల అలా ఉండకూడదని పట్టుకోవాలి. శ్లోకాన్ని తిప్పాలి, తిప్పకపోతే రాదు. ఎందుకంటే వెనకటి ఒక ఆయన, ఒక ఐశ్వర్యవంతుడు కొడుకులు పనికి మారిన వాళ్ళు అని అర్థమైపోయింది ఆయనకి. చచ్చిపోతూ చచ్చిపోతూ ఊరే మీరు ఎలాగో పనికిరారు, ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటనం చేసి తినండి, ఒకవేళ ఇంకా కరువు వచ్చేసి పెట్టేవాడు కూడా లేకపోతే నేను మీకు గొప్ప ఐశ్వర్యాన్ని చెప్తాను, అది చేద్దురు గాని, కానీ నేను కాగితం ముక్క మీద రాసి ఇచ్చిన మూడు సూత్రాలు ఉంటాయి, ఆ మూడు సూత్రాలు చదువుకోండి, దాన్ని బట్టి బతకండి అన్నాడు. ఏమిటిరా నాన్నగారు అని చెప్పి చచ్చిపోయాడు ఆయన. బీరువాలు తీశారు, ఏం లేవు. ఎట్లు తీశారు, ఏం లేవు. ఉరే ఇంత సంపాదించాడు, ఎక్కడా కానీ లేదు. ఆ కాగితం ఏమిటని చదివారు. అమ్మకి అన్నం పెట్టవద్దు మొదటి మాట. ఇరే లోకంలో ఎవడైనా తండ్రి చచ్చిపోయే ముందు ఉరే మీ అమ్మని జాగ్రత్తగా చూడండి అంటే అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. ఇదేమిటి ఇలా ఉంది, సరే రెండో సూత్రం చదవండి పోని అన్నాడు. విత్తు పెట్టి పందిరి వేయవద్దు. ఇదేంటి, విత్తనం పెట్టి పందిరి వేయకపోతే పాలు ఎలా కాస్తుంది? మా నాన్న సంధి ప్రలాపం చచ్చిపోయే ముందు పైచల్లో రాశాడేమో ఇవన్నీ అనుకున్నాను. ఎక్కడా ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి అని ఉంది. ఏంటో ఇల్లు అమ్మేయండి అంటాడు, ఎవడైనా ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి, ఏమిటి వచ్చే రూపాయి కూడా రాదు. పండితుల దగ్గరికి వెళ్ళారు, చూపించారు చూపించారు చూపించారు, ప్రతివాడు చూసి మీ నాన్న సంధిలో రాశాడు ఎవరా ఇవన్నీ ఏమిటన్నారు. ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళారు, ఆయన చూసి అన్నాడు, రే మీ నాన్న మహాప్రజ్ఞుడు రా, గొప్ప విషయాలు రాశాడు రా అనుభవంతో అన్నాడు. అయ్యా ఏమిటి రాశాడు? అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. అమ్మకి అన్నం పెట్టకు, అమ్మ చేతి అన్నం తింటున్నాను అనుకో. నువ్వు అమ్మకి అన్నం పెట్టడం ఏంటి? ఏమండి ఇన్నేళ్ళు వచ్చినా మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అను, అది గొప్ప. అంతేగాని మా అమ్మగారిని నేనే చూస్తున్నానని మనకెప్పుడు. అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మ పెట్టిన అన్నం నేను తింటున్నానను తిప్పి చూడు మాటని. విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. విత్తు పెట్టేసి పందిరి ఎప్పుడో వేస్తారంటే నీకు ఈలోగా ఏదో టెలిగ్రామ్ వస్తుంది, ఊరు వెళ్ళిపోతావు. ఈలోగా అది పైకి పాకడానికి పందిరి లేక కింద పాకి కాయ వేసినంత కాయ కాయదు, ఏ మేక వచ్చి తినేస్తుంది. నేను పందిరి వేసి విత్తు పెట్టు, నువ్వు ఊరెళ్ళినా అది పైకి ఎక్కేస్తావు. కాబట్టి విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వండి. ఇంకా మీరు ఈ సూత్రాలు పాటించి నాలుగేళ్ల ముందు కష్టపడి బతుకుదామన్నా కూడా రోజులు వెళ్ళకపోతే అప్పుడు మీకోసమని ఇంట్లోనే పాతు పెట్టాను, అప్పుడు ఇల్లు తవ్వండి మీకు దొరుకుతుంది, అప్పటి వరకు మాత్రం తవ్వేయకండి. అందుకని తిప్పారు, తిప్పితే అందులోంచి సారం వచ్చింది. సుందరకాండని తిప్పి చూస్తుండాలి ఒక్కొక్కసారి. అంతేగాని రావణాసురుడు లోపల పడుకుంటే లక్ష మంది బయట ఇచ్చుకు తిరుగుబట్టుకున్న అబ్బాయి ఎంత గొప్పవాళ్ళండి అని వెంటనే ఆయన ఫోటో దొరుకుతుందా అని అనకూడదు. మనం అలా పడుకోకూడదండి జీవితంలో. ఎప్పుడు రాముళ్ళ గుహలోనైనా పడుకోగలగాలి అనాలి తప్పే, తప్ప దాన్ని వైభవం కింద స్వీకరించకూడదు. బాహ్య వైభవమైన ఆంతర ప్రమాదం ఎంత ఉందో చూపిస్తుంది సుందరకాండ. ఇది మీరు పట్టుకుని సౌందర్యాన్ని పిండుకోగలిగిన మీ మనస్థితి సౌందర్యం, అందుకని సుందరకాండ, మీ పట్ల సుందరకాండ. అందుకని అబ్బో ఏమి సుందరకాండ అండి, అందుకని ప్రతి శ్లోకం సౌందర్యం. అలా తిరుగుతుంది, మీరు ఆ సారాన్ని పట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను ఇహ రావణాసుని అంతఃపురమనగా అరువులు ఇలా ఉండునో, వజ్రములుండునో, వైఢూర్యములుండునో, దిక్కుమాలన్నాడు పడుకోలేని వాడు, ఎందుంటే ఎందుకు ఎవడ కావాలంటే అడగాలి. మీరు అడిగితే అప్పుడు మీకు పట్టుకుంది సుందరకాండ అని గుర్తు. గుహలో పడుకున్న రాముడు గొప్పవాడండి, మూడు రోజుల నుంచి చెప్తున్నారు వాడి ఇంటికి బంగారం అని వెండి అని రాగని. అసలు సైతే వాడిది కాదు, బిల్డింగ్ ఎంత గొప్పదైనా కట్టండి, అసలు సైటు వాడిది కాదు. ఎంత ప్రమాదం, అసలు లంక వాడిది కాదు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, అది విశ్వకర్మది, వీడు నాది అంటున్నాడు.
కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడో వచ్చి నీది కాదు అవతలమని తీసేస్తాడు, పోయిందంటే అంటాడు. కాబట్టి ఇది పట్టుకోగలిగితే ధన్యత, అది సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన రావణాంతపురం ఆ రావణ భవనం అంతా చూశారు. ఎంత చూసినా ఎన్ని చూసినా ఏమీ కనపడలేదు, వైభవం కనపడుతోంది, బాహ్య వైభవం. పుష్పక విమానంలోకి ప్రవేశించాలి అని అనుకున్నారు. ఆ పుష్పక విమానంలో పడుకుని ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దానికి వెళ్లే ముందు ఒకసారి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి గదుల వంక చూశారు. చూస్తే మహర్షి ఒక అత్యద్భుతమైన శ్లోకం, ఈ ఒక్క శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే సుందరకాండలో రావణ వైభవాన్ని మీరు పట్టేసుకున్నట్టు. సవీష్మ జాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణ జాలం యథా మహత్స్రా వృషిమేఘ జాలం విద్యుచ్చినద్ధం సవిహంగ జాలం. అది వర్షాకాలంలో మెరుపులు ఎలా మెరుస్తాయో ఉండుండి మెరుపు మెరిస్తే, వర్షాకాలంలో మెరిసేటటువంటి మెరుపు అందం వేరు. వర్షాకాలంలో మెరుపు ఏం చేస్తుందో తెలుసండి, మేఘాలు దట్టంగా పట్టేస్తాయి కాబట్టి ఆ మెరుపు తీగ మెరిస్తే గుంటూరు పట్టణం అంతా కనబడుతుంది ఆ మెరుపు తీగలో. అది వర్షాకాలం కాదనుకోండి, ఏదో ఒక్క మబ్బుండో చిన్ని మెరుపు తెలుపుకుని మెరిసింది అనుకోండి, ఏదో ఫోటో తీసుకున్న ఫ్లాష్లా ఉంటుంది, దాని అందం ఉండదు. వర్షాకాలపు మబ్బు మీద మెరుపు అందం వేరు. ఆ అందంలో మీరు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కుర్చీలో కూర్చుని అలా మెరుపు తీ వస్తుందని చూస్తున్నారు అనుకోండి, మీ కంటికి తుడామాలు ఉన్నట్టు కనపడుతుంది. మీరు ఇలా ఆకాశంలోకి చూడకుండా ఒకసారి పట్టణం వంక అలా చూడండి, ఆ పైన మెరుపు తీగ మెరుస్తుంది, మెరిసినప్పుడు చూడండి మొత్తం గుంటూరు పట్టణం కనపడుతుంది. ఒకసారి కరెంట్ ఎలాగో తీసేస్తారు గాలి కానీ, కాబట్టి చక్కగా అనుభవించడానికి యోగ్యంగా వాళ్ళు సిద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు చీకటిగా ఉంటుంది, వాళ్ళు చేసే ఉపకారం అదే, మీరు బాగా ఆంతరంగా ఎదగాలని వాళ్ళ యొక్క కోరిక, అందుకు తీసేస్తారు కరెంట్, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ చీకట్లో కూర్చుంటే ఆ మెరుపు తీగ ఒక్కసారి తటిల్లత అంతా మెరిపే కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెరుస్తుంది, గుంటూరు గుంటూరు అంతా మెరుపులో కనపడుతుంది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి శిఖరం నుంచి అన్నీ కనపడతాయి మీరు అక్కడ ఉంటే ఆవాసం ఒకవేళ. ఇప్పుడు మీరు ఊరు చూడడం మానేసి ఆకాశం వంక చూడండి, రెండో మాట. ఇప్పుడు ఆ మెరుపు తీగ ఒక్కసారి వస్తుంది, అర్జునుడు పట్టుకున్న గాంధీవంలా ఉంటుంది, అట్నుంచి ఇక్కడ వరకు మెరుస్తుంది. ఆ మెరుపు ఎలా ఉంటుందో మీకు ఇంకా కాసేపు చూద్దాం అనిపిస్తుంది, కానీ అది ఉంటుందండి? అది ఉండదు. అబ్బా కాసేపు ఉంటే బాగుండండి అలా చూద్దాం అంటే ఇలా కనపడ అలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. మెరుపు తీగల ఈ జీవితం చపలం, ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసురా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మెరుపు తీగ కాసేపు ఉంటే బాగుంది అనిపిస్తుంది, కాసేపు ఉండి కనిపిస్తే అది రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఓ గది కిటికీ. అంటే ఆ కిటికీ ఎంత అందంగా ఉందో మీరు చూడండి, కిటికీ కూడా కాదు కిటికీ తెర. వాడి కిటికీ తెర అంత అందంగా ఉంటే వాడి భవనం ఎలా ఉంటుంది, లంక ఎలా ఉంటుంది? అప్పుడు అక్కడికి వెళ్ళిన వాడికి సీతమ్మ మళ్ళీ గుర్తొస్తుందా? అది చూడడంతో సరిపోతుంది. ఇవన్నీ నా పొద్దు సీతమ్మ ఏదని తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇది సౌందర్యమా అది సౌందర్యమా? అది సౌందర్యం, హనుమ సౌందర్యం. అందుకే సుందరకాండ హనుమత్ సౌందర్యం, సుందరకాండ సీతా సౌందర్యం, సుందరకాండ రామ కథా సౌందర్యం, సుందరకాండ రామనామ సౌందర్యం. మీరు కోరుకోకూడని లంక బాహ్య సౌందర్యం. కాబట్టి అక్కడట ఉండేటటువంటి ఆ పక్షులతో కూడుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో చెక్కబడినటువంటి ఆ చాందిని, కిటికీకి ఉండేటటువంటి తెర, ఆ విద్యుత్ కాంతులను విరజిమ్మేటటువంటి వర్షాకాలపు మేఘం ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని హనుమ చాలా బలం కూడగట్టుకుని చూశాట. అదేంటండి అంత బాగుంటే చూడడానికి బలం కూడగొట్టుకోవడం ఎందుకు? దేనికి బాగా మనసు స్థిమితం చేసుకుని ఒకటికి రెండు మాటలు మనసు స్థిరం చేసుకుని చూడవలసిందేమిటి? చూడకూడనంత భయంకరంగా ఏదైనా ఉందనుకోండి, ఆయన కారు కింద పడిపోయారండి చూడండి అంటే చూడడానికి వెడితే మనసు దిటవు చేసుకుని బలం తెచ్చుకుని చూడవలసి ఉంటుంది. పిల్లి పడిపోయిందండి ఆటో కింద చూడండి అంటే అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. కిటికీ అంత అందంగా ఉంటే చూడడం ఎందుకండి? అంత అందంగా ఉన్న కిటికీ దగ్గర మనసు నిలబడిపోతే ఇంకా సీతాన్వేషణం నడవదు. కాబట్టి దీని మీద మనసు నిలబడకుండా సీతమ్మ వేపుకి మనసు నిలబడేటట్టుగా మనస్సుని బలంతో సిద్ధం చేసుకున్నారు.
తన లక్ష్యం మీద దృష్టి పెట్టారు తప్ప దీని మీద దృష్టి పెట్టకుండా ఉండడానికి బలాన్ని ప్రోధి చేసుకున్నారు. అంటే ఆయన మనసు దేని మీద పెట్టాలో దాని మీదే పెట్టారు. ఇది ఆయన యొక్క యోగి లక్షణం, ఇది ఆయన యొక్క సాధక లక్షణం. సీతా దర్శనానికి ఆయన ఇంత కష్టపడ్డారు. మళ్ళీ బలం అంటారు మహర్షి, ధన కనక వస్తు వాహన సమస్త సంపత్తితో నిండి ఉన్నాయి ఆ గృహాలు. ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటారు చూసారా, ఒక్కొక్కసారి ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు బాగుండవు, ఇంట్లో వస్తువులు బాగుంటే ఇల్లు బాగుండదు, రెండు బాగుంటే వాళ్ళకి మేకులు ఎక్కువ ఉంటాయి. అలా కాదు, ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే ఎక్కడ ఏ ఉండకూడదు అక్కడ ఉంటాయి, అది విచిత్రం. బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఆచార్య పురుషుల ఫోటో పెట్టకూడదు. ఆచార్య పురుషుల ఫోటో ఎక్కడ ఉండాలి? మీరు పవిత్రంగా నమస్కరించగలిగిన చోట ఉండాలి. అంతేకాని భక్తి అన్నదానికి ఓ కట్టుబాటు ఉండాలి. తప్ప గురువు గారి ఫోటో ఎక్కడ ఉండకూడదో అక్కడ పెట్టకూడదు. మీరు గురువు వారు ఉన్నారు అన్న భావన అనుకోండి, మీకు గురువు గారు ఉన్నారు అన్న భావనతో మీరు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. గురువు గారి సమక్షంలో మీ మనసు ఏ వికారము చెందకూడదు. మరి అప్పుడు బెడ్రూమ్ లో పెట్టుకోవడం ఎంతవరకు శ్రేష్టం? అందుకే జగద్గురు అయిన కృష్ణుని పెట్టద్దంటారు త్రిభంగిని. పెట్టకూడదు, పెట్టకుండా ఉండడం భక్తి. ఇక్కడ ఎందుకు పెట్టలేదండి అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఎలా పెడతారండి అన్నారు అనుకోండి, అది భక్తి కదండి. ఏ బాత్రూమ్ లో అన్నం ఎందుకు తింటారు? మీరు కట్టుకున్నదేగా. బాత్రూమ్ లో అన్నం ఎలా తింటారండి అంటున్నారు కదా. మరి గురువు గారు ఫోటో బెడ్రూమ్ లో ఎలా పెట్టావు? పెట్టకూడదు, తప్పది. ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఇది అందం. ఇది ఎవరి అందం? ఇంటి అందం కాదు, ఇంటి యజమాని హృదయ సంస్కారం. యజమాని అందగాడు. అందగాడు అంటే బాహ్యంలో కాడు, ఆంతరమునందు అందగాడు. ఏమిటో తెలుసా అండి? సీతారాములు ఉన్నారనుకోండి, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు తల్లిదండ్రులు కాదండి, కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తీసుకొచ్చేది, కూతురికి పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకునేది. అక్కడ సశక్తి స్వరూపమైన ప్రసన్నమూర్తుల్ని పెట్టుకోవాలి. మేము ఆరాధిస్తామంటే భద్రకాళిని పెట్టకూడదు అక్కడికి తీసుకెళ్ళి, అది పూజామందిరంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది స్వస్థతతో ఆచమనం చేసి ఉపాసన చేయవలసిన స్వరూపం. గురువుగారు, గురువుగారు గురువుగారే, గురువుగారి ఫోటో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంతేగాని గురువుగారి ఫోటో పెట్టుకున్నాను భక్తి అని చెప్పి పట్టుకెళ్ళి బాత్రూమ్ లో కూడా ఎందుకు పెట్టుకో? అక్కడ కూడా పెట్టుకో, లెట్రిన్ లో కూడా పెట్టు. గురువుగారి ఫోటో మరి ఎందుకు పెట్టలేదు? అదేంటండి గురువుగారి ఫోటో లెట్రిన్ లో పెట్టి బుద్ధిందా మీకు ఆ ప్రశ్న ఏంటి? బెడ్రూమ్ లో ఎలా పెట్టావు? ఇది సంస్కారం. ఈ సంస్కారంతో ఉంటే ఏమవుతుందంటే దేవతలు అనుగ్రహిస్తారు. దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? ఏది ఎక్కడ ఉండాలో అక్కడ అది ఉండడం వల్ల. అది పొందాలి ప్రయోజనం, అది పొందడం అద్భుతం. అలా ఉంటే అర్ధనారీశ్వర స్వరూపం ఉందనుకోండి, పార్వతీ పరమేశ్వరుల్లో సగం పార్వతీదేవి సగం పరమేశ్వరుడు కలిసిపోయిన మూర్తి మీకు ఎదురుగుండా ఉందనుకోండి, అది దాంపత్యానికి పరాకాష్ఠ. మీలో సగం మీ భార్య అయిపోయింది. అది ఎక్కడన్నా పెట్టండి, ఇబ్బంది లేదు. అసలు కొన్ని చోట్ల ఏ ఈశ్వరమూర్తి పెట్టాం మన ఇంట్లో గదులైనా, అవునా కాదా? ఎందుకని? ఫోటో కాదండి అది, ఆయనే కదా నమస్కారం పెడుతున్నారుగా. మీరు నమస్కారం పెడుతుంటే మా గురువు గారు మా ఈశ్వర స్వరూపము అంటే దానికి తగిన స్వరూపాన్ని అక్కడ పెట్టాలి కదండి. కాబట్టి ఇది తెలుసుకోవడం ఇంటిని అందంగా పెట్టుకోవడం. అందుకే ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు పెట్టవలసిన రీతిలో పెట్టడం, ఇంట్లో ఉండవలసిన రీతిలో వస్తువులు ఉంటే ఇల్లు బాగుండదు. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రెండు బాగుంటే చాలా గొప్ప విషయం అనిపించు. ఇంటికి ఏ ఉండాలో అన్నీ ఉన్నాయి. కారుకి పెద్ద ఫోర్టికో కడతాడు, కారు తుడుచుకుంటూ ఉంటాడు అంతే రోజు. ఎందుకండి ఇది అన్నారు అనుకోండి, కారు ఎప్పటికైనా కొంటానేమో అని కట్టానండి అంటాడు. ఎప్పటిక కొంటాడు అంటే ఏమో దృష్టి. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటాడంటే రోజు తుడుస్తూ ఉంటాడు దాన్ని. ఆఖరికి అక్కడికి ఏం చేస్తాడంటే చిట్ట చివరికి తీసుకొచ్చి ఇంట్లో కుక్కని పెంచి దాన్ని కడతాడు. అక్కడ కారు ఉండవలసిన చోట కుక్క ఉంటుంటుంది. అవి అపభ్రంశంగా ఉంటాయి అవన్నీ. అంటే ఇంటికి ఒక అందాన్ని ఇవ్వగలిగినటువంటివి కావు. చాలా పెద్ద ప్రారంభం ఏమిటో తెలుసా అండి? కారు లేకుండా పార్కింగ్ ప్లేస్ కొనుక్కోవడం అపార్ట్మెంట్ లో. ఎందుకో తెలుసా, వీడు ఉండరు అక్కడ, వీడు రోజు అక్కడ కూర్చోడు కదా పార్కింగ్ ప్లేస్ లో. వీడి స్కూటర్ అక్కడ పెట్టుకుంటాడు, కారు కొనుక్కుందాం ఎప్పుడు అనుకున్నాడు. ఇప్పుడే లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నవాడు కారు ఎక్కడ కొంటాడు, ఈ లోన్ తీరితే కొనాలి. కానీ కనీసం 6 ఏళ్ళు కొనలేడు వాడు, జీత గీసి వెళ్ళిపోతాడు ఆ బిల్డర్. వీడి స్కూటర్ అక్కడ పెడతాడు, ఖాళీగానే ఉంది కదా అని పాలవాడు తీసుకొచ్చి అందులో పెడతాడు.
వీడి స్కూటర్ తీద్దాం అంటే అది అడ్డు. నా కార్ పార్కింగ్ ఏరియా నా స్కూటర్ తప్ప ఇందులో ఏం పెట్టద్దు అంటాడు. ఎవడు వింటాడు ఈ మాట? ఇంకా అది చూసినప్పుడు అల్లా బాధ. కారు కొన్నామా? ఈ అప్పే చేస్తలేదు, ఇంకో అప్పు ఎక్కడ చేస్తాం? కాబట్టి ఉన్నదానికి ఉండవలసింది లేకుండా ఉండకూడని దానికి, లేకపోతే ఎప్పుడో వస్తున్న దానికి ఇప్పుడేదో సిద్ధం చేసి ఏడ్చిన వాడిలా ఉండకుండా అందంగా ఉండడం, అమలికగా ఉండడం అంటే అది ఇల్లు. కాబట్టి చక్కగా అన్ని రకాలైనటువంటివి, అంటే ఇల్లు అంటే కేవలం ఇల్లు కాదు, ధనము, బంగారము, వస్తువు, వాహనములు అన్నిటితోటి ఆ ఇల్లు అంత అందంగా ఉంది. పూజ చేస్తున్నాం, మారేడు పెట్టింది, శనివారం వచ్చిన వెంకటేశ్వర ఆరాధన, చక్కగా తులసి వనం ఉంది, అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఎర్రటి పూలు ఉన్నాయి, చక్కగా ఏదో ఇంట్లో శుభకార్యం కోసుకోవడానికి ఒక గోరింటాకు చెట్టు ఉంది, శుభకార్యం అలా వాళ్ళ ఇంటికి వెళితే అదరబాబా సంతకాలం పువ్వు వేస్తుంటే ఇప్పుడు మామిడి కొమ్మలేయడం ఏమేమంటారు. అలా కాకుండా మీ ఇంట్లోనే ఓ మామిడి చెట్టు ఉంది, కాస్త నాలుగు చెట్లు వేసుకోవడానికి వీలుగా ఉంది, ఇంట్లో స్థలం ఉంది, కానీ పువ్వు కాయాలేని చెట్లు వేసావు, ఇంట్లో కోడలకి ఎంతకాలానికి గర్భం రాలేదని ఏడుస్తావు, పువ్వు కాయాలేని చెట్టుకు పాలు నీళ్లు పాలు పోసి పోసి పువ్వు కాయా ఉండేటటువంటి చెట్టు పీకించేసిన వాడికి వంశాభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కదా జ్ఞానం కలుగుతుందేమో అంతే, అంతటా ఈశ్వరుడు ఉన్నాడని. కాబట్టి ఏ ఉండాలో ఉండడం ఇంటికి వైభవం, ఏమి ఉండకూడదో అవి ఉండకపోవడం వైభవం. చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుందండి. బ్రహ్మదండి ముళ్ళు తీసుకొచ్చి ఇంటి నిండా వేసుకున్నాం అనుకో, వీడి మొహం ఇచ్చేట అర్థం ఉందా ఏటా ముళ్ళెట్టి ఇష్టం ఏంటండి? కొంత మీరు ఎప్పుడైనా కొంతమంది ఇళ్ళకెళ్ళండి, ఇలా కాయల రూపంలో ముళ్ళు, ఆకుల రూపంలో ముళ్ళు, ఇంతంత ముళ్ళు అక్కడి నుంచి. ఇంకా ఏమంటాడంటే ఇంతేంటి మా మనవన్నీ తీసుకొద్దాం అంటే నాలుగు రోజులు ఉంచుకుందాం అనుకుంటామండి, కానీ ఇదే మొక్కలతో బాగా ఆడుకుని పడిపోయి అది మరి తీసే మొక్కలు అంటే మనవడు పడిపోతాడేమో అని తేవడమన్నా మానేస్తాడు, కానీ ఆ ముళ్ళ మొక్కలు మాత్రం వీడి వాడికి వ్యామోహం ఏమని చెప్పాలి? చాలా విచిత్రంగా ఉంటుంది మనుష్యుల ధోరణి. అంటే నా ప్రారంభం నాకే కనపడతారు అలాగా, మీరు ధన్యాత్మలు, మీకు ఎవరు కనపడరేమో ఒకవేళ, ఒకవేళ కనపడినా మీరు మేళ ఏమీ మాట్లాడరు, చక్కగా హాయిగా అన్ని జ్ఞానులు కనుక అనుభవిస్తారు, నేను నోరేసు పడిపోతుంటాను. కాబట్టి గృహాని నామసురాజితాని, అందుకే నేనంత సుందరకాండ అనుకోకండి, మీ దాకా తెచ్చుకోండి అంటుంటాను. దేవతలందరూ కూడా మెచ్చుకుంటారట ఇంటిని చూసి. అంటే దేవతలందరూ కూడా మెచ్చుకోవడం అంటే ఒకటే, దేవతలు ఏ ఏ స్థానములలో ఉండాలో ఆయా స్థానములలో అలా ఉంటారు, చక్కగా అలా పెట్టి పూజింపబడుతూ ఉంటారు, అలా అలంకారములై అందంగా ఉంటాయి ఆ స్వరూపాలు. కాబట్టి ఇప్పుడు ఆయన పుష్పక విమానంలోకి ప్రవేశించారు. అది విశాలమైనటువంటి ప్రాంగణం, ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళు ఎక్కచ్చు పుష్పక విమానం. అది బ్రహ్మగారు సృష్టి చేసి కుబేరుడికి ఇస్తే కుబేరుడిని కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు. కాబట్టి అందులో కళ్ళకి మిరుముట్లు కొలుపుతూ నిరుపమానమై, దాంతో పోల్చడానికి ఇంకొకటి లేకుండా అంత విశాలమైనటువంటి ఆ పుష్పక విమానం కనపడింది. అందులో కొన్ని కొన్ని తివాచీలు వేశారు. ఆ తివాచీ ఎంత అందంగా ఉందంటే, అసలు నిజంగా సౌందర్యం అంటే అందం పర్వతాలు. పర్వతాలు ఏమి అందంగా ఉంటాయో లోకంలో, అది నిజంగా క్యాన్వాస్ మీద చూస్తే మీరు చాలా అందంగా ఉంటుంది. ఒకనకొకప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసే అటువంటిది ఒకటి, ఒక ఊహాచిత్రము అని ఒకటి చూశాను. అప్పుడు కొండ అద్దమందు కొంచెం అయ్యి ఉంటుందా గీయాలనుకున్న చిత్రకారుడికి ఆ అభిప్రాయం ఉంటే పావుట ఒక ఆయుధం మీద గీయగలరు. ఆయన విహంగ వీక్షణం గీశాడు. నేను నా జీవితంలో మళ్ళీ ఇంకా అలాంటి ఫోటో చూడలేదు. ఆయన సింహాచలం దగ్గర నుంచి వెంకటాచలం వరకు ఉన్న పర్వత సానుగుల్ని గీశాడు. గీస్తే ఏమైందో తెలుసా అండి? సింహాచలంలో తోక పెట్టి పడుకుని ఇలా ఉన్నటువంటి ఒక పెద్ద పాము ఖచ్చితంగా వెంకటాచలం వచ్చేటప్పటికీ ఏడు పడగలు ఇలా విప్పింది. ఏడు పడగలలో ఒక పడగ ఇలా పైకుంది. ఈ పడగ మీద ఒక మణి ప్రకాశిస్తోంది. అది ఆనంద నిలయం. సింహాచలం దగ్గర తోక, అక్కడి నుంచి ప్రతి కట్టులో కూడా, ఒక్కొక్క కట్టులో అన్నవరం, అన్నవరం దాటిన తర్వాత ఇంద్రకీలాద్రి, ఇంద్రకీలాద్రి దాటిన తర్వాత శ్రీశైలం, శ్రీశైలం దాటిన తర్వాత ఇది అహోబలం, అహోబలం దాటిన తర్వాత వెంకటాచలం. ఈ పర్వతాల యొక్క వరుస క్రమంలో సింహాచలం నుంచి వెంకటాచలం వరకు ఏడు తలల పాము రూపంలో, శేష రూపంలో ఎలా పడుకుందో పర్వతం పాము రూపంలో ఆయన గీసి చూపించాడు ఒక చిత్రం. నేను అసలు ఇటువంటి స్వరూపాన్ని ఇప్పటిదాకా చూడలేదు, ఏమి అద్భుతం రా నిజంగా ఇది అనుకున్నాను నేను. అలా మహర్షి అంటారు, మహీకృత పర్వతరాజి పూర్ణ, పర్వతములన్నీ భూమండలం మీద ఎన్నున్నాయో అన్నిటినీ గీశారట ఒక తివాచి మీద.
ఏ శైలం మీద ఏ కొండ మీద ఏ చెట్లు ఉంటాయో చెట్లు అన్నీ గీశారట. ఏ చెట్లకి ఏ పువ్వులు పూస్తాయో అటువంటి పువ్వులన్నీ గీశారట. ఆ పువ్వులలో ఉండేటటువంటి కేసరములను కూడా గీశారట. కొన్నింటికి కేసరములు ఉండవు, కొన్నింటికి కేసరములు ఉంటాయి. మందార పువ్వు ఉందనుకోండి, దాంట్లోంచి ఇంత పెద్దది పైకొచ్చి ఆ పైన పుప్పుడితో కూడినటువంటి చిన్న చిన్న గుత్తులుండి పచ్చటి పరాగంతో కూడుకుని ఉండి రెక్కలు ఇలా వంగిపోయి ఇలా బల్లపరుపుగా తిరిగిపోయి 11 అయ్యేటప్పటికి కింద ఉన్న కాడ దగ్గరికి తిరిగిపోతాయి. మరునాడు పొద్దున్న అయ్యేటప్పటికి ఇటువైపు నుంచి ఇలా తిరిగిపోయి మళ్ళీ మొత్తం పువ్వంతా కలిపి నా చిటికిని వేలంతా అయిపోయి సన్నగా ముడుచుకుపోతుంది. ప్రాణం పోయేటప్పుడు ఎలా బిగుస్తుందో మందార పువ్వు అలా బిగిసి మీరు ఆరాధన చేసే మూర్తి దగ్గర పెడితే మూర్తిని కూడా అలా పట్టేసుకుంటుంది. నిజంగా దీని స్థితి నాకు వస్తే అంత అదృష్టమో అనిపిస్తుంది. ఆ మందార పువ్వును చూస్తే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత హర్షం, ప్రాణోత్క్రమణ సమయమునందు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడంలో అంత బిగితో పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వాడిపోయిన మందార పువ్వు ఎక్కడైనా విచ్చుకున్నా నాకు చూపించండి, సన్నగా అయిపోయి ఉంటుంది అది. అందుకని ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క గమ్మత్తు. మీకు అన్ని పువ్వులు ఒక్కలా ఉంటాయని మీరు అనుకోకండి. కొన్ని పువ్వులు రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ, ఒక వరుస క్రమంలో పేర్చి ఉంటాయి. కానీ మీరు ఆ పువ్వుని తీసి ఇలా అనండి, అసలు అలా అనకూడదు పువ్వుని, ఏదో మీరు ఇలా ఇలా అనండి, అది ఏమీ అవదు. అలాంటి అమరికతోనే ఉంటుంది ఇంకో పువ్వు. ఇలా అనండి, మొత్తం రేఖలు ఊడిపోయి ముచ్చుకోటే ఉంటుంది. గులాబీ పువ్వుని ఇలా అనండి, మొత్తం రేకులు ఊడిపోతాయి. చామంతి పువ్వుని ఇలా అనండి, ఒక్క రేఖ ఉండదు. ఇంత చిన్న చిన్న రేకులతో అలా రాత్రల్లా ఎవడు పేర్చాడురా అనిపిస్తుంది. మీరు ఆప్కోలో కొనుక్కున్న గ్లాస్కో పంచ కూడా అంత తెల్లగా ఉండదు. రోజు వెళ్ళేటటువంటి లారీలు వెళ్ళే రోడ్డు పక్కన పూసిన ఉమ్మెత్త పువ్వు తెల్లవారకట్ట మార్నింగ్ వాక్ లో చూస్తే ఏ గ్లాస్కో పంచ పనికిరాదు, అంత తెల్లగా ఉంటుంది. ఎలా సృష్టించాడురా ఇంత తెల్లటి పువ్వుని ఈశ్వరుడు అనిపిస్తుంది. ఆయన సృష్టి కావ్యకంట గణపతి ముని చెప్పినట్టు మీరు ఎక్కడ చూస్తారు ఈశ్వరుని ఆయన నిర్మాణ కౌశలాన్ని? ప్రతి క్షణం ప్రతి చోట మీకు ఈశ్వర విభూతి కనపడుతూనే ఉంటుంది. నాకు ఈ మాట అంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. మీరు లోకంలో ఏ ప్రాణినైనా సరే ఇలా ముట్టుకుని ఇలా వాసన చూడండి, దుర్వాసన వస్తుంది. ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా అని వాసన చూడండి, తీయటి వాసన వస్తుంది. మరి ఆ ఆవు శరీరంలో దేవతలు ఉన్నారు అంటే ఇంకంతకన్నా తార్కాణం ఏమిటండి? అసలు దాని శరీరం అటువంటి సువాసన, దాని పేడ అంత సువాసన. అందుకే గోవులాంటి ప్రాణి ఇంకా లోకంలో లేదు. దాని యొక్క రత్న కాంతులు దశ దిశలకి కాంతిని విరజిమ్ముతుంటే అందులోకి ఎవరైనా లోపలికి ప్రవేశిస్తేట కాంతుల వలన ఎటువంటి అనుభూతి కలుగుతుందంటేట వెంటనే ఆకాశంలో దాంట్లో వెడుతున్నామన్న అనుభూతి కలుగుతుందిట. అటువంటి కాంతి చిమ్ముతుందిట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అలా చేయగలదు. మీరు వెళ్ళని రైల్లో కూర్చుని వెడుతున్న రైల్ని చూడండి, మీరు ఎడుతున్నట్టు ఉంటుంది కదా. ఏ దానికి ఉన్నప్పుడు పుష్పక విమానానికి ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు? పుష్పక విమానం రత్నకాంతులతో మీకు అటువంటి స్థితిని ఇస్తుంది, తాను ఎగిరి విడిపోతున్నటువంటి భావనని మీకు కల్పిస్తుంది. ఎందుకు ఉండదండి? మీరు నేను అలా అన్నానని మీరు అనుకోకండి. అలా ఎలా ఉంటుందండి? ఎక్కి కూర్చుంటే విడుతున్నట్టు ఎలా ఉంటుందండి అని అనుకోకండి. ఉండవు. మీరు జిమ్కి వెళ్ళి చూడండి, మనుష్య నిర్మితమైనటువంటి యంత్రమే ఉంటుంది అది. మీరు అడుగు తీసి అడిగేస్తుంటే రోడ్డు ముందు వెనక్కి ఎడుతుంటుంది, మీరు ముందుకు ఎడుతుంటారు కదా. అలా మీరు వెళ్ళడానికి రోడ్డే ఉండదు, కానీ అందులో మీకు కావాల్సిన స్పీడ్ పెట్టుకుంటే మీ కింద నుంచి నేల వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటుంది. మీరు అడుగులు తీసి వేసేసుకుంటూ ఉండాలి. చెయ్యరు జిమ్లో ఏమంటారు దాన్ని? కాదు, ఇంకో పేరు ఏదో ఉంది, ఆ ట్రెడ్మిల్. దాన్ని కావలసిన స్పీడ్లో సెట్ చేసుకుని బ్రిస్క్ వాక్, స్లో వాక్ చేస్తుండరు. ఏవి దాని మీద నిలబడితే మీరు నడుస్తున్న అనుభూతి కలిగినప్పుడు పుష్పక విమానం ఎక్కితే ఎగురుతున్న అనుభూతి ఎందుకు కలగదు? కలుగుతుంది, కానీ మీరు ఎక్కలేదు కాబట్టి తెలియదండి. కాబట్టి ఆయన పుష్పక విమానంలో ఒక లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంది. దానికి ఎంత గొప్ప మూర్తి అంటే రెండు ఏనుగులు ఆకాశగంగా జలాల్ని స్వర్ణ కడవలతో పట్టుకొచ్చాయి. పట్టుకొచ్చి పోస్తున్నాయి. పోస్తుంటే ఆ గంగా జలం ఆవిడ మీద అభిషిక్తం అవుతుంది. ఆ అభిషేకింపబడినటువంటి నీటి చేత తడపబడినటువంటి శరీరము కలిగినటువంటి మూర్తిగా లక్ష్మీదేవి అక్కడ అదేంటి, ప్రతిరోజు కూడా
ప్రాతకాలంలో నేనమ్మా అటువంటి మూర్తికి నమస్కరిస్తున్నాను, కాబట్టి చక్కగా అటువంటి మూర్తి ఇంట్లో ఉండాలి అని గుర్తు. కాబట్టి అక్కడ ఏముంది, పద్మములు పట్టుకున్న లక్ష్మీదేవికి ఏనుగులు స్వర్ణభాండములతో అభిషేకం చేస్తున్నటువంటి మూర్తి ఉంది, చాలా బాగుంది. అయితే ఇది రావణుణ్ణి మెచ్చుకోవడానికి కాదు. ఉపాసన క్రమం ఏమిటో తెలుసండి, మూర్తి ఉపాసన విస్తరణ జరగాలి. అందుకే పూజామందిరంలో పూజ గొప్పది, పూజామందిరంలో మరణించాలనుకోవడం తప్పంటాడు వివేకానందుడు. నీ పూజామందిరం లోకమంతా పూజామందిరంగా మారడానికి పనికి రావాలి తప్ప, నా పూజామందిరం అదే తప్ప ఇంక లోకంలో పూజించవలసింది ఏం లేదంటే నువ్వు రాక్షసుడు అయిపోయావు గుర్తు. రావణుడు ఏం చేస్తాడంటే పుష్పక విమానంలో ఇక్కడికి తీసుకొచ్చి తామర పువ్వులు వేసి నమస్కారం చేస్తాడు. పొద్దున్నే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ ఉన్న లక్ష్మీదేవే నీ పక్కింటి వారి భార్యారూపంలో ఉన్న లక్ష్మీదేవి, గృహలక్ష్మి, గృహే గృహే. ఎక్కడ చూస్తావు లక్ష్మీదేవిని? సాయంకాలం సభలో నీకు కనపడుతున్న ఈ తల్లులందరూ సహస్రశీర్షవదన, వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే. ఇన్ని ముఖాలతో లక్ష్మీదేవిని చూడడమే నీ జన్మ సౌభాగ్యం అంతే. కాబట్టి పక్కింటి వారి భార్య, ఎదురింటి వారి భార్య, ముందింటి వారి భార్య, వెనకింటి వారి భార్య, ప్రతి ఇంట్లో ఉన్న గృహిణి లక్ష్మీయే. కాబట్టి ఇక్కడ తామర పూలు వేస్తే నువ్వు అదే దృష్టి, అక్కడ అదే దృష్టితో ఉండాలి. కానీ ఇక్కడ తామర పూలు వేస్తాడు, అక్కడికెళ్ళి పనికి మాలిన మాటలు మాట్లాడతాడు, చూడకూడని దృష్టితో చూస్తాడు. ఇది గడ్డి తిన్న బుద్ధి. అంటే తను చేసే దాని మీద తనకి నమ్మకం లేదు, నమ్మకం లేని పూజ. చదువుకోలేదా? చదువుకున్నాడు, అందుకే చేస్తాడు. కానీ ఇక్కడున్న లక్ష్మి, అక్కడున్న లక్ష్మి, ఈ లక్ష్మి ఏడిస్తే ఎంత ప్రమాదమో ఆ లక్ష్మి ఏడ్చినా అంతే ప్రమాదం. ఆవిడ 10 నెలల నుంచి ఏడుస్తోంది, కొంప పడిపోతుంది. ఆవిడ పంపించేసేయండి వాళ్ళ ఆయన దగ్గరికి అనడు. ఇక్కడ పువ్వులేసి అక్కడ ఏడిపిస్తే ఇది దాన్ని ఏమైనా కాస్తుందా? కాపాడదు. కాబట్టి నువ్వు కూడా అలాంటి పూజలు చేయకు. ఇంట్లో మంచి మంచి మూర్తుల్ని పెట్టి పూజలు చేసి చిత్త చివరికి వచ్చేటప్పటికి, వీధిలోకి వచ్చేటప్పటికి నీ దృష్టి వక్ర దృష్టితో ఉంటే అక్కడ చేసిన పూజ నువ్వు ఇక్కడ చేసే పాపాన్ని ఆపలేదు. దాని పుణ్యం దాంది, ఐశ్వర్యం వస్తుంది. దీని పాపం దీంది, నిన్ను నశింపజేస్తుంది. అలా తెచ్చుకోకూడదు అనుకుంటావా? అక్కడ పూజని ఇక్కడ చూడు, అందరిలో లక్ష్మీదేవిని చూడు, సీతమ్మని చూడు, నువ్వు రాముడి అయిపోతావు, నువ్వు మర్యాదస్థుడు అయిపోతావు, నువ్వు పురుషోత్తముడు అవుతావు, నువ్వు మర్యాద తెలిసినవాడి అవుతావు. ఇది తెలియకపోతే రావణ పూజ ఇది చెప్పడం అంతేగాని అక్కడ చాలా బాగుందండి, రావణుడు అలా చేస్తాడండి అని ఆయన గురించి గొప్పగా ఆలోచించమని కాదు, ఉపాసనలో ఉన్న వైక్లభ్యాన్ని చూడమని. కాబట్టి అక్కడ అసలు వాడినటువంటి ఏ ఒక్క రత్నమో కూడా సామాన్యమైంది కాదు. అక్కడ నిర్మించిన ఏది కూడా ఇది ఇంకో చోట కూడా ఉంటుందండి అని మీరు చెప్పడం కుదరదు. మనసు పెట్టి ఎవరో ఒక మహాత్ముడు నిర్మించాడు బ్రహ్మగారు తప్ప, ఇక్కడ ఎలా ఉందో అక్కడ చూశానండి, అక్కడ కూడా అలా ఉంటుందని చెప్పడానికి నీకు ఇంకుండదు. ఇక్కడ ఏ రత్నాలు ఉన్నాయో అటువంటివి ఇంకో చోట కూడా ఉన్నాయి అని నువ్వు చెప్పడం కుదరదు. అంతా ఇంత అనేవి అసలు అటువంటిది ఒకటి ఉందని చెప్పి చెప్పడానికి ఇంకోటి లేదు. అటువంటిది వాడిదై ఉంది. అంటే ఇప్పుడు అసలు ఈ భూమండలంలో ఎవరి దగ్గర లేనంత ఐశ్వర్యము ఎవరి దగ్గర ఉంది? రావణుడి దగ్గర ఉంది. ఇంత ఐశ్వర్యానికి అధిపతి అంత దిక్కులేని చావెందుకు చచ్చిపోయాడు? ఒక్క పాపానికి చచ్చిపోయాడు. పరకాంత వ్యామోహమునకు నశించిపోయాడు. అది కూడా మామూలుగా కాదు, పుత్ర మిత్ర కళత్రాదులతో ససైన్యంగా నశించిపోయాడు. అంటే నీకు ఈశ్వరుడిచ్చింది నిలబెట్టుకోవాలంటే దాన్ని నశింప చెయ్యగలిగిన దాని జోలికి నువ్వు వెళ్ళవద్దు. ఇది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి మీరు ఆ కోణంలో అన్వయం చేసుకుంటూ ఉండాలి. ఇది ఎవరికి ఎవరు ఎప్పుడు ఇచ్చారు అంటే అది పట్టుకొచ్చి బహుమానంగా ఉంచుకోండి ఎవరి పెళ్లికో ఇచ్చింది కాదు. గొప్ప తపస్సు చేస్తే తపస్సుకి ప్రీతి చెందినటువంటి బ్రహ్మగారు కుబేరుడికి ఇచ్చింది. కాబట్టి అది తపస్సు వలన వచ్చింది. ఈయన దగ్గర తపస్సు వల్లే ఉందా? లేదు. మరి దేని వల్ల ఉంది? తపస్సు చేసి సంపాదించుకున్నవాడు ఒక ఆయన, ఆయన్ని కొట్టి తెచ్చి వీడి దగ్గర పెట్టుకున్నవాడు ఈయన. అంత తపస్సు చేసి సంపాదించిన వాడంటే మహాత్ముడు. అందున ఆయన తనకన్నా ముందు పుట్టిన వాడంటే ఇంకా పూజనీయుడు. అటువంటి వాణ్ణి కొట్టి దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అది అక్కడ ఉండడానికి యోగ్యం అవుతుందా? అది విడిపోతుంది, అది ఉండదు. ఎందుకుంది? తాత్కాలికంగా నీ తపస్సు దాన్ని ఉంచింది, ఇది పోతుంది. ఎందుకంటే మహాపాపమే పుష్పక విమాన రూపంలో ఇప్పుడు అక్కడ ఉంది. ఇది చాలదన్నట్టు ఇంకోటి ఇచ్చావు, సీతమ్మని ఇచ్చావు.
అంటే పైకి ఐశ్వర్యంలా కనపడుతున్నదేదో దాని వెనక పాపమున్నది. పైకి భోగమునకు ఉపకరించేదిగా కనపడుతున్న దాని వెనక పాపము నిన్ను తినేస్తుంది, పుష్పకము వెళ్ళిపోతుంది. ఎందుకని? ఒక్కటే కారణం, దాని వెనక అనుసరించిన మార్గము మంచిది కాదు. మార్గము మంచిది కానప్పుడు ఇది నిన్ను రక్షించదు. మార్గము మంచిదే, ఒక్క దర్భాసనం ఇంట్లో పెట్టుకో చాలు, నిన్ను కాపాడేస్తుంది. ఏమి అక్కర్లేదు, నీ ఇంట్లో ఏం అక్కర్లేదు. ఓ 100 రూపాయలు పెట్టి గోరఖ్పూర్ ప్రతో లేకపోతే ఇంకో ప్రతో కొనుక్కుని సుందరకాండని ఇంట్లో పెట్టుకో. సుందరకాండ నా ప్రాణం అండి, దీన్ని ఇలా కబోర్డ్లో పెట్టుకుని రోజు ఒకసారి నమస్కారం చేసుకుంటాను చాలు, అది నీ మహదైశ్వర్యం. ఈ ఐశ్వర్యం ముందు నువ్వు ఏది ఐశ్వర్యం అనుకుంటున్నావో అది నిలబడే ఐశ్వర్యం కాదు. ఇది హనుమదైశ్వర్యం, అది రావణ ఐశ్వర్యం. ఇది చెప్పడం ఎంత చమత్కారంగా చెప్తారో చూడండి. తపస్సుతో కుబేరుడు తెస్తే పరాక్రమంతో వీడి తెచ్చాడు. మనస్సు ఎలా ఉంటే దాన్ని బట్టి అది పెడుతుంది. ఇప్పుడు అది ఎక్కడెక్కడ పెడుతుండి ఉండాలి? మనస్సుని బట్టి వెళ్ళాలి అంటే అందులో ఎక్కే ఆయన మనసుని బట్టి కదండి పెడుతుంది. ఇప్పుడు పుష్పకం ఎక్కడెక్కడ పెడుతుండి ఉండాలి? రావణుడు 2 చోట్లకే పెడతాడు. ఒకటి, యుద్ధం చేయడానికి ఒరే బలం ఉన్నవాడు ఎవడు రాని వాడితో యుద్ధం చేయడానికి పెడతాడు, రజోగుణ ప్రకోపంతో పెడతాడు. లేకపోతే అందమైన ఆడది ఎక్కడుంది అని అడుగుతాడు, పరుల భార్య అయినా సరే ఆవిడ్ని తీసుకురావడానికి పెడతాడు, కామ ప్రకోపంతో పెడతాడు, రజోగుణ ప్రకోపం. లేకపోతే వాడి దగ్గర విలువైన వస్తువు ఏదో ఉందిట, దాన్ని తీసుకురావడానికి పెడతాడు. లేకపోతే ఇంకా తమోగుణ ప్రకోపం, అక్కడ ఈశ్వరుడు నర్తిస్తున్నట్ట వాడు వినడు, దాని మించి నేను వెళ్ళిపోతానంటాడు. అక్కడే కదా కొంపబుచ్చుకున్నాడు కైలాస పర్వతం విషయంలో. తేకూడని రీతిలో తెచ్చిన ఈ పుష్పక విమానమే వాడి కొంప ముంచేసి శాపం తీసుకొచ్చింది. కాబట్టి నీ దగ్గర వస్తువు ఉండడం కాదు, నువ్వు ఆ వస్తువుని తెచ్చిన విధానం కూడా నిన్ను కాపాడుతుంది. అది కుబేరుడి దగ్గర ఉంటే రక్షణ, రావణుడి దగ్గర ఉంటే భక్షణ. కారణం ఏమిటంటే నువ్వు తెచ్చిన విధానం బట్టి అది నీకు పనికొస్తుంది. ఇది నువ్వు తెలుసుకుని ఉంటే ఎర్నింగ్ ఈజ్ నథింగ్ బిఫోర్ ది మీన్స్ ఆఫ్ ఎర్నింగ్. మీరు పట్టుకుని ఉంటారు నేను అన్న మాటని, అది మీరు పట్టుకుని ఉండాలి జాగ్రత్తగా. కాబట్టి అటువంటి పుష్పక విమానాన్ని హనుమ చూస్తున్నారు. ఆయన చూడడం ఓ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడుంది. ఆయన అలా అంటారు, ఆయన అలా ఏమంటారో అవన్నీ వెళ్ళిపోతాయి. ఆయన అన్నారు ఈ మాట, ఇది వెళ్ళిపోతుంది, రాముడికి తీసుకుపోతాడు ఉత్తర దిక్కుగా. తను అయోధ్యలో దిగిపోయి వెళ్ళిపోన్నాడు, కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోన్నాడు. అంటే ఒక మహాపురుషుడు ఉపాసనా బలం కలిగిన వాడు చీత్కరించాడో పాడైంది. ఆయన చీత్కారములకు గురికో కాకుండా కాపాడుకుంటూ ఉండాలి. అలా ఉండాలంటే ఆ మర్యాదతో నిలబడుతుండాలి. ఇది మహాద్భుతం అండి సుందరకాండ. ఇది జీర్ణమైతే మీ తృప్తి వేరుగా ఉంటుంది, మీ జీవన విధానం వేరుగా ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్తున్నారు మహర్షి, ఒకవేళ మనం పట్టుకోలేకపోయామేమో అని, ఇది కుబేరుడిది, ఆయన్ని ఓడించి వీడు తెచ్చాడు. మధ్యాహ్న కాలంలో ఉండేటటువంటి సూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అందులో కాంతి ఎలా ఉంటుంది, ఎర్రచందనం యొక్క గుబాళింపు ఎలా ఉంటుందో దానిలో సహజంగా అటువంటి సువాసనలు ఉంటాయి. అక్కడ స్వామి ఆ పుష్పక విమానంలో తిరుగుతూ రావణాసురుని యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. అక్కడ ఆ హనుమ వెడుతున్నప్పుడు ఒక విశాలమైనటువంటి ఒక గదిని చూశారు. అది అక్కడ ఆయన తన మనోహరమైనటువంటి సర్వాంగ సుందరి రావణుడు ఎలా అభిమానిస్తాడో ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి గది. ఎందుకని అంటే ఆయన అక్కడ శయనిస్తాడు, అక్కడ భోగం అనుభవిస్తాడు. అటువంటి గది దగ్గరికి వెళ్ళి చూశారు. సూయగాన్ని చూసి హనుమ అంతటి వారన్నారు, ఇది స్వర్గమా దేవలోకమా? ఇది కానీ ఇంద్రలోకం కాదు కదా, ఒకవేళ ఇది సిద్ధులుండే ప్రదేశం కాదు కదా అన్నారంటే, అటువంటి గది అసలు ఆయన శయనాగారం అలా ఉంటుంది, ఆయన బెడ్రూమ్ అలా ఉంటుంది. బెడ్రూమ్ అంత గొప్పగా ఉండడం, పూజ గది అంత అసహ్యంగా ఉండడం చాలా బాధాకరం కదండి. చాలా పెద్ద హాలు, కాస్ట్లీ ఫర్నిచర్, అద్భుతమైన బెడ్రూమ్, మంచం 5 లక్షలు, పూజ గది 3 అడుగులు. ఇప్పుడు మీరు యజమాని సంస్కారం పట్టుకోవాల్సి ఉంటుంది కదా. ఏ ఆయనకి మాత్రం అలా ఉండాలని ఉండదా? బెడ్రూమ్ ఏసీ, హాల్ ఏసీ, పూజ గది మాత్రం నాన్ ఏసీ. ఎందుకో తెలుసా అండి, అక్కడ అక్కర్లేదు, అదొక్కటి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎక్స్క్లూడింగ్ ది పూజ గది. అక్కడ ఎందుకండి ఏసీ?
అక్కర్లేదు, ఫ్యాన్ ఉంటే చాలు, నేను 5 నిమిషాలేగా ఉండేది నీకోసం, ఈశ్వరుడి కోసం కాదు. కాదండి అంటే నువ్వు ముందు ఈ పూజ గది కూడా ఏసీ చేయించు. అంటే ఏమంటాడంటే దీపం పెట్టడం కుదరదు కదండి అంటాడు. చాలా చమత్కారంగా ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అని నువ్వు నమ్మితే పూజ గది కూడా ఏసీ చేయించాడు. చేయిస్తే నువ్వు చల్లతనాన్ని అనుభవిస్తూ ఆయన చల్లగా ఉన్నారు, నేను చల్లగా ఉన్నాను అనుకుని ఇలాగే చల్లగా ఉండండి స్వామి అని కరెంటు బిల్లు గుర్తొస్తే పోనీ స్విచ్ కట్టి, కనీసం నీలే ఆయనకి 2 గంటలు 3 గంటలు అవి ఆయనేగా నీకు ఇస్తున్నది. ఆయనకి మాత్రం ఇవేం అక్కర్లేదు. ఎందుకని అంటే అవి విగ్రహాలండి. అవి విగ్రహం అయితే ఇంక నీకేం ఇస్తుందండి? అది విగ్రహం ఇంకా మీకేం చేస్తుంది? కాదు, మా స్వామి ఉన్నాడు, మరి ఏసీ ఆయనకి పెట్టలేదేమండి? నీ దగ్గర సరి అయిన సమాధానం ఉంటే నీ ఇల్లు కూడా ఇంకోలా ఉంటారు కదా. ఇది పూజ అన్న మాటకి పరమార్థం. ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది జీవితాలు. నాతో సరే ఎందుకులేండి, వదిలిపెట్టండి. అందుకని ఆ మహర్షి అంటారు, అక్కడ ఉండేవాడి దృష్టికోణం ఎలా ఉంటుందో చెప్పడానికి మహర్షి ఎంచుకున్నటువంటి గొప్ప ఉపమానం అత్యద్భుతం. అసలు రామాయణంలో ఆయన ఆ గదికి తీసుకొచ్చి ఎంత గొప్ప మాట వేసేసారో. గోడలకి కాగడాలు పెట్టారు ఇలాగా, ఆ కాగడాలు వెలుగుతున్నాయి. కాగడాలకి కూడా భయమే తెలుసా అండి? కాగడాకి భయం ఎందుకంటారేమో మీరు. కాగడా మీద పెట్టినటువంటి దీపం కొంచెం ఇలా ఇలా ఎప్పుడు కదులుతుంది? గాలేస్తే, గాలేసి ఇలా ఇలా కదిలింది అనుకోండి, వెలుతురు ఏమవుతుంది? ఇలా ఇలా ఊగుతుంది. అలా ఊగుతూ ఆయన ఏదో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన బెడ్రూమ్ లో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన ఇప్పుడు ఈ వాయువు మీద ఆగ్రహించి చెనకుతాడు. అందుకని అక్కడ వాయువు వీచదు. కాలహస్తి అంతరాయణంలో అలా వెలగాలంతే, వెలగడానికి ఎంత ఆక్సిజన్ కావాలో అంతే ఇవ్వాలి వాయుదేవుడు. ఇది చమత్కారం. ఆయన భూతములను ఎలా శాసిస్తాడో చూడండి. అందుకని దీపాలు ఇలాగే వెలుగుతాయి. అవి ఇలా వెలుగుతుంటే మహర్షి అన్నారు, అవి అలా వెలిగితే ఎలా ఉన్నాయో తెలుసా? పేకాట ఆడేవాళ్ళు ఓడిపోతాడు. మర్యాద చాలా గొప్పగా ఉంటుంది. డబ్బులున్నంతసేపే ఆడిస్తారు. డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఇంకా వాడికి ముక్కలేరు. నీకు అనుభవం అడక్కండి, అన్నిటికీ అనుభవమే ఉండక్కర్లేదుగా. ఒక సినీ నటి ప్రసవ వేదన చాలా బాగా అనుభవిస్తుంది. ఆవిడ కుమారి అయి ఉండొచ్చు, అంత మాత్రం చేత చాలా గొప్ప అనుభవం ఉన్నవారిలా నటించారంటే పళ్ళు రాలకూడుతుంది. అన్నిటికీ గుండెపోటుతో మరణించగలిగినటువంటి వాళ్ళు నటించి అద్భుత నటుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే ఆయనకి ఇంత పూర్వం గుండెపోటు వచ్చిందా అంటే అన్నిటికీ అనుభవాలే ఉండక్కర్లేదు, చూస్తే చాలు కదండి విషయాలు. కాబట్టి ఆ పేకాడే వాడి దగ్గర డబ్బులు అయిపోతే నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు, నీకు ముక్కలయ్యం లేచిపో అంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? చిచ్చి చిచ్చి చూసావా, డబ్బులు అయిపోగానే ఆట అనివ్వలేదురా వీళ్ళు నన్ను, పోనీ రేపు ఇస్తాను రా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు డబ్బులుంటేనే అని వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారా? వాడు వెళ్ళడు, ఇక్కడ లేచిపోయాక వాళ్ళు సర్దేసుకుంటారు. వీడు ఏం చేస్తాడంటే ఇంకోటి పేక ముక్కల దగ్గరికి వచ్చి కూర్చుని అలా చూస్తుంటాడు. అందులో తప్ప వాడు ఇంటికి వెళ్ళడు. ఓడిపోయినా ఇంటికి వెళ్లకుండా పక్కవాడి పేక ముక్కలు చూస్తున్నటువంటి జోదర్ ఎలా ఉంటాడో చూపు అలా చూస్తూ అలా ఉన్నాయి ఆ దీపాలు. మహర్షి ఆ యజమాని తత్వాన్ని చెప్పడానికి ఆ పడకగది దీపాలని ఎంత బాగా చెప్తారో చూడండి. అక్కడ మంట పుట్టినట్టు ఉంది ఆ గదిలో. ఎందుకని అంటే ఒక పక్కనేమో కాగడాల యొక్క వెలుతురు, ఒక పక్కనేమో రావణాసురుడి రోమకూపాల నుంచి కొడుతున్న తపోశక్తి, ఒక పక్కనేమో రావణాసురుడు పెట్టుకున్నటువంటి ఆభరణములలోంచి పైకొస్తున్న కాంతి, మూడు కాంతులు కలిసి మండుతున్నట్టుగా ఉంది ఆ గది. అంత కాంతులు వస్తున్నాయి. కొన్ని వేల మంది కాంతలు రావణుడితో రతిక్రీడలు సలిపి నీరసించి ఆయన పాదాల దగ్గర పడి ఉన్నారు. ఆ ఒక్క శ్లోకం చాలు మీరు అర్థం చేసుకోవడానికి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆభరణాలు తెగిపోయిన వాళ్ళు, ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళు, వీళ్ళ ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద ఉన్న వాళ్ళు అంటారు మహర్షి. అంటే వాళ్ళ ఒంటి మీద బట్ట లేదు అన్న మాట కుసంస్కారంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మీద బట్ట ఈవిడ మీద ఉంది అంటారు. అంటే ఆవిడ మీద బట్ట లేదనే కదా దాని అర్థం. అంత సంస్కారయుతంగా ఉంటుంది వాల్మీకి మహర్షి మాట. అక్కడ వీళ్ళందరూ ఎలా నిద్రపోతున్నారంటేట, నిశ్శబ్దంగా ఉన్నటువంటి సరస్సులో పద్మముల మధ్య తుమ్మిదలతో కూడినటువంటి ఆ పద్మములలో, పద్మముల ఉన్నటువంటి సరోవరంలో కదలక మెదలక నిలబడిన హంస ఉంటే ఎలా ఉంటుందో పడుకున్న ఆడవాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు అనుకుంటున్నారేమో అని మహర్షి ఒక ఉపమానం చెప్పారు. వాళ్ళు పడుకుని నిద్రపోతుంటే వాళ్ళ ముఖాల్ని చూసి తుమ్మిదలు అనుకున్నాయిట, పద్మాలు అనుకుని వచ్చి వాళ్తున్నాయి.
వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు అంతంత అందగత్యలు. అటువంటి వాళ్ళందరూ ఆ గదిలో కింద పడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆ స్త్రీల గురించి చేసేటటువంటి వర్ణన మీరు ఎప్పుడైనా సుందరకాండ చదివినప్పుడు చదవచ్చు. అవన్నీ పెద్ద ప్రత్యేకంగా నేను చెప్పవలసిన విషయాలు ఇంకో. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని పడుకుంటే, ఈవిడి చెయ్యి ఆవిడ మీద, ఆవిడ చెయ్యి ఈవిడి మీద ఇలా పడుకుండిపోతే భుజములతో కూడినటువంటి మాల ఒకటి నిర్మాణం చేశారా అన్నట్టుగా ఆడవాళ్ళందరూ పడుకున్నారు. వీళ్ళందరూ ధమరుకని ఒక ఆవిడ, పిల్లనగ్రోవిన ఒక ఆవిడ, విపంచిన ఒక ఆవిడ, వీణనొక ఆవిడ కౌగలించుకుని నిద్రపోతూ అప్పటి వరకు వాళ్ళు సంగీత వాద్యములు మ్రోగించారు రావణుని యొక్క ఉల్లాసం కోసం. వాళ్ళందరూ నిద్రలో చుంబిస్తున్నారు వాటిని. అవి రావణుని యొక్క ముఖములు అనుకుని అక్కడ రాజర్షి కాంతలు, ఆ తర్వాత పితృదేవతల యొక్క కాంతలు, దైత్యుల యొక్క కాంతలు, దేవతల యొక్క కాంతలు, గంధర్వ కాంతలు, అందరూ రాక్షసుడి చేత తేబడిన వారు, రాక్షసుని యందు రావణుని యందు అనురక్తి ఉన్నవారు తప్ప రావణుడు బలవంతంగా ఆమెకి ఇష్టం లేకపోయినా తెచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఆయన యందు అనురక్తి ఉన్నవారే. అలా అనురక్తి లేక ఏడుస్తున్నది లంక మొత్తం మీద ఒక్క సీతమ్మ. వారిలో రావణుడు కామాతురుడై పరాక్రమము చూపి బలవంతంగా తీసుకొచ్చిన కాంత ఒక్కతే కూడా లేదు. అందరూ ఆయన్ని కామాలని వెంటబడి వచ్చిన వాళ్ళే. వాళ్ళలాగని చాలా ఏదో పనికి మాలిన వాళ్ళు, చాలా చేతకాని వాళ్ళు, చాలా హీనంగా జన్మించినటువంటి వాళ్ళని అనుకుంటారేమో. ఉత్తమ వంశ సంజాత కానిది ఒక్కతే లేదు అందులో. నచ హీనరూప అందగత్య కానిది ఒక్కతి లేదు. నా దక్షిణ ఇంతకు ముందు ఆమె వేరొక భర్తని సేవించినది కాదు. నా ఉపచారయుక్త ఉపచారం తెలియంది కాదు. భార్యాభవత్తస్యన హీనసత్వ బుద్ధి లేనిటువంటిది కాదు. నచాపికాంతస్యన కామనీయ ఆయన మనసు లేనిది ఒక్కటే లేదు. అందరూ ఆయన్ని కోరి వచ్చిన వాళ్ళే. ఇన్ని వేల మంది కాంతలు ఆయనతో కలిసి భోగించి ఆ చుట్టూ పడక గది నిండా అలా పడున్నారు. ఇంత మందితో భోగించి బడలి నిద్రపోతున్నాడు రావణాసురుడు. అక్కడే పరమ పవిత్రంగా ఉన్నటువంటి స్ఫటికములతో నిర్మింపబడిన ఒక రత్న భూషణం మీద పడుకోవడానికి వీలైనటువంటి ఒక గొప్ప తల్పాన్ని, ఒక దాన్ని హనుమ చూశారు. అసలు ఆ పడుకునేటటువంటి తల్పమే అంత గొప్పగా ఉంది. అమూల్యమైనటువంటి హారం ఒకటి కట్టబడి దాని తలవైపు ఒక చక్కటి తెల్లటి గొడుగు ఒకటి పెట్టబడి ఉంది. దానికి ఒక గొప్ప మాల ఒకటి కట్టారు. దాని మీద పడుకుని ఉన్నాడు ఆయన. ఆయన ఎవరో హనుమ ఇంతకు ముందు చూడలేదు. కానీ ఆ పడుకున్న ఆయన ఎలా ఉన్నాడంటే నీలజీమూత సంకాశం, నీరు పట్టిన నల్లటి మబ్బొచ్చి తెల్లటి పక్క మీద పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. చెవులకు పెట్టుకున్నటువంటి కుండలముల కాంతి బుగ్గల మీద కొడుతోంది. పడుకున్నా కూడా ఈ కను రెప్ప కొద్దిగా తెరిచుండడం వల్ల ఎర్రటి కళ్ళల్లోంచి ఎరుపు కాంతి పైకి వస్తోంది. అంత తమకంలో పడుకుని ఉన్నవాడు మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు ఉన్నవాడు. బంగారంతో కూడిన జరీతో చేయబడిన బట్ట, అమూల్యమైన వస్త్రం కట్టుకుని ఉన్నాడు. ఎర్రచందనాన్ని ఒళ్ళంతా పూసుకున్నాడు. సంధ్యాకాలంలో ఉండేటటువంటి మేఘం మీద ఉన్న మిరుపు ఎలా ఉంటుందో అలా పడుకుని ఉన్నాడు. వృక్షములతోటి గుహలతో కూడినటువంటి మందర పర్వతమే నిద్రపోతే ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నాడు. బాగా తాగి తాగి నిద్రపోతున్నాడు. స్త్రీలతో భోగించి భోగించి నిద్రపోతున్నాడు. రజోగుణము చేత బడలిపోయిన వాడై నిద్రపోజినటువంటి ఆ రాక్షసాధిపుడు అని ఇప్పుడు చెప్పారు మహర్షి. రావణాసురుణ్ణి హనుమ చూశారు. కొంచెం దగ్గరకి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు. ఇంతటి మహానుభావుడైన హనుమ నిద్రపోతున్నటువంటి రావణాసురుడికి కొంచెం దగ్గరగా వెళ్ళి చూడబోయి అసలు ఆ స్వరూపాన్ని చూసి భయపడ్డారు, దిగులు చెందారు. అదేమిటంటే హనుమ భయపడ్డం అనకండి మీరు. ఆయన స్వరూపం అటువంటిది, రావణుడి తపస్సు అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. రోమకూపాల్లోంచి కొడుతోంది ఆ తేజస్సు. నిద్రపోతుంటే ఇక లేచుంటే ఎలా ఉంటాడో చూడండి. 10 తలకాయలతో ఉంటాడు. ఇంకా పడుకున్నాడు కాబట్టి 1 తలకాయ 2 చేతులు, లేస్తే 10 తలకాయలు 20 చేతులతో ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్నవాడు ఎలా ఉన్నాడంటే నిశ్వసంతం యథానాగం, నిద్రపోతున్నా పాము ఎలా బుస కొడుతూ ఉంటుందో అలా పడుకున్నాడు. రావణం వానర సభ ఆ నిద్రపోతున్న రావణుడు ఆయన యొక్క తేజస్సు చూసి భయపడిన వారై హనుమ కొంచెం దూరంగా తొలగిపోయారు. ఆయన పడుకున్నప్పుడు ఆయన భుజాల వంక చూస్తే ఐరావతం కుమ్మడం వల్ల దాని యొక్క దంతములు
కోసుకుని దెబ్బలు మానిచ్చినటువంటి దెబ్బల మచ్చలు కనపడుతున్నాయి. అలా దెబ్బలు తగిలిన పుళ్ళు మచ్చలు పడున్నాయి. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే తగిలినటువంటి దెబ్బల మచ్చలు, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం పెట్టి కొడితే తగిలినటువంటి దెబ్బ, దాని మచ్చ. వాడు గొప్పగా చెప్పుకునేవాడు. వీళ్ళందరూ ఎందుకు కొడతారు? ఓ ఏంటండి మీకు అవన్నీ అన్నారు అనుకోండి, ఇది ఏలూరు పోలీస్ స్టేషన్ లో కొట్టారు, ఇది మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కొట్టారు, ఇది ఒక ఎస్పీ గారు కొట్టారు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఆయన ఏమంటారు? అబ్బా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు కొట్టారండి అంటారా? అంటే వీడు చాలా పెద్ద దొంగ ఉండాలనుకుంటారా? అది దాని అర్థం. సుందరకాండలో మహర్షి చెప్పే విషయాలు అంత చిత్రంగా ఉంటాయి. ఇంద్రుడు కొట్టాడు, విష్ణువు కొట్టాడంటే వీడు ఎంత తప్పుడు పనులు చేసి ఉంటాడు? లేకపోతే ఎందుకు కొడతారు? స్థితికారుడు ఇంద్రుడు వాళ్ళు ఎందుకు కొడతారు? కొట్టినా చావలేదంటే వీడి తపస్సు ఎంత గొప్పలు. కాబట్టి ఇంత తపస్వి చావాలంటే, లోకంలో ఇంత దురాత్ముడు చావాలంటే, ఇంద్రుడి చక్రం చంపలేకపోయింది, ఇంద్రుడి వజ్రం చంపలేదు, విష్ణువు చక్రం చంపలేదు, ఐరావతం యొక్క దంతం చంపలేదు, ఒక మహాపతివ్రత కన్నీళ్లు చంపేశాయి. ఇది సుందరకాండ తీర్థం. కాబట్టి ఇప్పుడు మహర్షి అంటారు, బాగా బలిసినటువంటి భుజాలుట, కగా పెరిగినటువంటి భుజాలు, శరీరం ఎలా ఉందో దానికి తగినట్టున్నాయిట భుజాలు, చేతి వేళ్ల గోళ్ళు మిరిసిపోతూ కాంతులతో ఐశ్వర్య చిహ్నాలుగా ఉన్నాయట. పరిగలంటే మనం బీన్స్ అంటాం చూసారా, పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి, ఆ దూలం ఎలా ఉంటుందో ఆయన యొక్క భుజాలు అలా ఉన్నాయట. వృత్తము కరికరూపము ఏనుగుతుండాలు ఎలా ఉంటాయో అలా గుండ్రంగా ఉన్నాయట. విక్షిప్తవు శయనీ శుభ్రే, ఇలా చేతులు పెట్టుకుని నిద్రపోతూ ఉంటే ఆ చేతులు వేళ్లల్లో లేవుట, ఐదు తలల పావుల్లో ఉన్నాయట. అంటే ఆ చేత్తో ముట్టుకున్నారంటే పావు కాటేసిందని లెక్క. ఇంకా అటువంటి పనులు చేస్తాడని. కాబట్టి మహర్షి అంటారు, ఆయన ఊపిరి విడిచిపెడుతుంటే బాగా వెల్లుల్లిపై తినేసి మాట్లాడితే వెల్లుల్లిపై వాసన వస్తుంది అవతల వాళ్ళ నోట్లోంచి. అలా ఈయన ఆ పదార్థాలు ఎంత తిని పడుకున్నాడంటే, ఆయన ఊపిరి నిశ్వాసలోంచి విడిచిపెడుతున్న ఊపిరిలోంచి మామిడి పున్నాగా మొద పొగడ మొదలైన పూల వాసనలు వస్తున్నాయి. అంటే అంతంత సువాసనలతో కూడినటువంటి మద్యాన్ని తాగాడు. రెండోది, దానితో పాటుగా ఆయన తిన్న పదార్థముల యొక్క వాసనలు పైకి వస్తున్నాయి. అవన్నీ తిని తాగి పడుకున్నాడు శుభ్రంగా. నిద్రపోతున్నప్పుడు ఒక్క తలకాయ ఉంటుంది ఆయనకి. అందుకని కామరూపి శివుడి యొక్క వరం కావాలనుకుంటే 10 తలకాయలు వచ్చేస్తాయి. నిద్రపోతున్నాడు కాబట్టి ఒక తలకాయ రెండు చేతులు. ఇప్పుడు ఆయన పడుకుంటే తల కొంచెం ఇలా ఒరిగింది, ఒరిగితే ఆ పైనున్న కిరీటం కొద్దిగా ఒరిగిపోయింది. ఒరిగిపోయి ఆ కుండలములు, ఆ ఒరిగినటువంటి కిరీటం ముక్తామణి విచిత్రేణ కాంచనైన విరాజితాన్, ముత్యములతో మెరిసిపోతున్న ఒరిగిన కాంతితో కూడిన కిరీటము ఆయన కుండలముల తేజస్సు కనపడుతున్నాయి. రాశి పోసినటువంటి మినువులు ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు. అది ఒక బుసలు కొడుతున్నటువంటి మహాసర్పం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆ పడుకుని ఊపిరి తీసి వదులుతుంటే గంగానదిలో స్నానం చేసినటువంటి ఏనుగు అక్కడ పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. లేస్తే ఏనుగు ఏం చేస్తుంది? గంగలో స్నానం చేశానంటే బయటికి రాదు, దుమ్ము తీసి మీద వస్తుంటుంది. లేచానంటే మొదలు అల్లరి. ఇప్పుడు కాబట్టి అలా పడుకున్నాడు ప్రశాంతంగా, నిద్రపోతుంటే. కాబట్టి ఈశ్వరుడు నిద్ర అన్నది పెట్టి ఆ పాటి ఉపకారం చేశాడు కొంతమందికి, లేకపోతే వాళ్ళు 24 గంటలు అల్లరి చేసేవారు. కాబట్టి నిద్ర ఉంది కాబట్టి కొంత పడుకోబెట్టారు. దయానంద సరస్వతి మహారాజుని ఒక ఆవిడ అడిగింది, భగవద్భక్తి కలిగిన వాళ్ళ వల్ల చాలా సంతోషం ఉంటుందంటారు, మా అత్తగారు ఎప్పుడూ గుళ్ళకి గోపురాలకి వెడుతూ ఉంటుంది కదా అని నేను వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, రాచి రంపాని ఇట్టేస్తోంది, ఆ పూజామందిరంలో ఉన్న కాసేపే ప్రశాంతత బయటకు వచ్చిందో చంపేసిందే, మరి అంత పూజలు చేసి ఆవిడ ఇలా ఎందుకు ఉంటుందని అడిగారు. ఆ పూజ ఈయన చేస్తోంది కాబట్టి నీకు ఆ 2 గంటలు ప్రశాంతం ఉందంటారు. కాబట్టి వాడి పరిస్థితి అది, పడుకున్నాడు కాబట్టి అలా ఉంటాడు, లేచాడు అల్లరి మొదలు. కాబట్టి ఇప్పుడు ఆయన పాదాల చెంత పడి ఉన్నటువంటి ముద్దుల భార్యలందరినీ చూశారు. వాళ్ళందరూ మంచి నృత్యం చెయ్యగలరు, వాద్య పరికరములను మ్రోగించగలరు, గొప్ప కళ కలిగినటువంటి వారు, అనేకమైనటువంటి విభూతులు కలిగిన వారు, వాళ్ళందరూ కోరి కోరి వలచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని రావణుణ్ణే కౌగిలించుకున్నాం అనుకుంటున్నారు. అక్కడే హంసతూలికా తల్పం మీద పరమ పవిత్రంగా ఒక తల్లి పట్టుబట్ట కట్టుకుని పరమ మర్యాదతో వీళ్ళందరూ పడుకున్నట్టు కాకుండా పడుకునుంది ఒక ఆవిడ. కనకవర్ణం అంటే బంగారు రంగులో ఉండి
స్వచ్ఛమైన కాంతులతో మనోహరమైన రూపంతో మిరిసిపోతూ ఎంతో ఒబ్బిడిగా హంసతూలికాతల్పం మీద నిద్రపోతున్నటువంటి మండోదరిని హనుమ చూశారు. చూసి ఆయన అనుకున్నారు, ఆ వీళ్ళల్లా ఇలా పడుకుని ఉండకుండా ఇలా పడుకుందంటే ఈ తల్లే సీతమ్మ అంతే. ఇహ సంతోషం వచ్చేసింది. మహర్షి అన్నారు, కోతి బుద్ధి బయటెట్టుకున్నాడు అన్నారు. ఆ భుజాలు రెండు ఇలా ఇలా కొట్టేసుకున్నారు, ఆ తోక తీసి బుద్ధి పెట్టేసుకున్నారు. కాసేపు గొంతులీసి నాట్యం చేసేశారు. స్తంభానరోహా స్తంభాలెక్కేశారు. నిపపాత భూమౌ కిందకి దూకేశారు. సీతమ్మ దర్శనం అయిపోయింది అనుకున్నారు. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు. నిజంగా భగవద్ దర్శనమైనప్పుడు, ఆత్మదర్శనమైనప్పుడు యోగి కన్నుల వెంట నీరు కారుతూ ఉండిపోతాడు. అది మహోత్కృష్టమైన స్థితి. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో నిజంగా సీతా దర్శనం అయింది అనుకుని మురిసిపోతూ ఆయన ఇటువంటి పనులన్నీ చేశారు. కానీ నాకు ఇది చెప్పినప్పుడు నేను మాట చెప్పకుండా ఉండలేను. వాల్మీకి మహర్షి కవిత యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం. ఆయన అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం, పుచ్చం అంటే తోక యొక్క చివరి భాగం. ఆ తోకని ఇలా తీసి ఆ కుచ్చు ముద్దెట్టుకున్నారు, అదో సంతోషం. చుచుంబ అన్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ఎలా ముందుకు రావాలో, ఆ మాట అన్నా కూడా అలాగే పెదవులు ముందుకు రావాలి, రాకపోతే ఆ మాట పలకదు, ఆ పదం పలకదు. చుచుంబ అంటే ముద్దు పెట్టుకుంటే ఎలా వస్తుందో అలా. ఇప్పుడు మీరు అనే ప్రయత్నం చేయకండి, సభంతా అసహ్యంగా ఉంది. కాబట్టి చుచుంబ పుచ్చం, ఇంటికి వెళ్ళి శ్లోకం చదువుకుని అర్థం పెట్టుకు చూసుకోండి. నా తల్లి సీతమ్మ ఇలా రావణాంతపురంలో హంసతూలికా తల్పం మీద పట్టుపుట్టం కట్టుకుని నగలు పెట్టుకుని పడుకోదు. నా తల్లి రామచంద్రమూర్తి కనపడలేదని ఎక్కడో ఏడుస్తూ ఉంటుంది. మహాసాధ్వి పరమపతివ్రత నా తల్లి ఇలా ఉంటుందా? ఈశ్వరోపాసన యందు భక్తి కలిగిన వాడి వైక్లభ్యాన్ని ఈశ్వరుడే దిద్దుతాడు అని ఆయన అనుకుని ఆ రావణుడి యొక్క అంతఃపురం చూసి అనుకుంటున్నారు. ఎలా ఉన్నాడంటే, రావణుడు అనేకమైన గోవులతో క్రీడించి పడుకున్న ఆబోతి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే పశువులా ఉన్నాడు. లేకపోతే భార్య అక్కడ అంతఃపుర స్త్రీ మహాతల్లి పట్టమహిషి ఆవిడ అలా పడుకుని ఉంటే, వీడిక్కడ ఇన్ని వేల మంది కాంతలతో రమించి వీడు పడుకుంటే ఆవిడ ఎంత ఏడ్చి పడుకుని ఉంటుంది. అది వారి శీలం అని చెప్పడం. కాబట్టి పానభూమిని చూశారు. ఆ పానభూమిలో లేళ్ళు దున్నలు అరివిపందులు వీటి మాంసాలన్నీ చాలా చక్కగా ఉండి బంగారు పాత్రలతో కొంత తిని కొంత ఉంచితే మహర్షి అన్నారు, వాటి వాసనలు ఎలా ఉన్నాయంటే, కన్నతల్లి రానా అన్నం తిను అని పిలిచినట్టున్నాయి. ఇప్పుడు వరకు మహర్షి, ఇక్కడ వరకు హనుమ ఎక్కడైనా గుక్కెడు మంచినీళ్ళు తాగినట్టుందండి? లేదు. ఇవన్నీ చూసినా సీతమ్మ కాదని వెళ్ళిపోతారంతే తప్ప ఆగరాయన. అది ఆయన అన్వేషణ. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద బంగారు పాత్రలలో పెరుగుతోటి రుచకము అనబడేటటువంటి లవణముతోటి కలిపి వండిన అడవి పందులు, ఖడ్గ మృగాలు, ముళ్ళ పందులు, లేళ్ళు, నెమళ్ళు, కొక్కెర పక్షులు, చకోరములు, మహిషములు, మత్స్యములు, మేకలు, అక్కడ లేని మాంసం లేదని మీరు అనుకోండి, అన్ని మాంసాలు వండి ఉన్నాయి. దానితో పాటు దివ్యమైనటువంటి సహజముగా ఉండేటటువంటి కళ్ళు, కొన్ని కొన్ని ఇప్ప పళ్ళు పువ్వులు మొదలైనవి పులియ పెట్టి తీసేటటువంటి కళ్ళు, రకరకాల కళ్ళు పదార్థాలు, వాటి సువాసనలు, వాటితో కూడినటువంటి బంగారు పాత్రలు అక్కడ పెట్టున్నాయి. ఇవన్నీ చూసి ఇక్కడ మా తల్లి లేదని వెతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంత వెతికాను సీతమ్మ కనపడలేదు. ఆయన అనుకుంటారు, ఓహో నేను రాత్రి నిద్రపోతుండగా ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేని కాంతలను ఎందరినో చూశాను, ఆ ధర్మలోపం నన్ను ఇబ్బంది పెట్టింది అనుకున్నారు. అనుకుని వెంటనే అనుకున్నారు, ఆడదాన్ని తప్పిపోతే ఆడవాళ్ళల్లో వెతక్క, దూరశాలలో వెతుకుతానా? ఆడవాళ్ళల్లో వెతుకుతాను. నేను చూడడం ధర్మం కాబట్టి సీతమ్మ కోసం వెతకడం నా కన్ను చూసింది. నా మనసు ఏమైనా కదిలిందా? నా మనసు కదలలేదు. కాబట్టి నా ఎందు ధర్మలోపం లేదన్నారు. ఆ అంతఃపురం అంతా వెతికారు. వెతికి 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 ఆఖరికి అనుకున్నారు, ఈ తల్లిని రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు భయపడి ఆ సముద్రంలో పడిపోయిందో, భయ విహ్వలమై కనపడకుండా దాక్కుందో, లేకపోతే ఒకవేళ ఈ తల్లిని వీడే తినేశాడు, అయ్యో ఏమైందో అని బెంగపెట్టుకున్నారు. నీరసం వచ్చేసి బాధపడ్డారు. ఇంకా ఒంట్లో ఉన్నటువంటి ఉత్సాహం అంతా నశించిపోయింది. నశించిపోయి ఒక మూల కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ అనుకున్నారు, ఎవడు నిర్వేదాన్ని అంటే ఉత్సాహంగా ఉండకుండా నిరుత్సాహంగా ఉండేటటువంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టడో వాడు ఏమీ సాధించలేడు.
ఉత్సాహమే దేనికైనా కావాలా, ఏది సాధించాలన్నా అనిర్వేదం ఉత్సాహం ఉండాలి. కాబట్టి నేను ఇప్పుడు అనిర్వేదంతో ఉత్సాహంతో మళ్లీ వెతుకుతానన్నాను. మళ్లీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చేసారు, ఎక్కడా కనపడలేదు. నాలుగు రంగులాలు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశాను, అయినా నా తల్లి సీతమ్మ నాకెక్కడా కనపడలేదు. ఒకవేళ ఈ సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చేటప్పుడు దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఈ రావణాసురుడికి సీతమ్మ తల్లి విషయమైపోయిందా? అసంభవం. నా తల్లి ఒక్కనాటికి అలా వశం కాదు. ఒకవేళ తీసుకొచ్చేటప్పుడు నా తల్లి సముద్రంలో పడిపోయిందేమో, ఒకవేళ ఈ రాక్షసుడి కొలుబుకూటంలో ఇంకెన్నాళ్ళు నేను ఇలా బ్రతుకుతాను, పాతివ్రత్యం నిలబెట్టుకుంటానని బెంగబెట్టుకుని ప్రాణములు విడిచిపెట్టిందేమో, పెనుగులాడుతున్నప్పుడు సముద్రంలో పడిపోయిందేమో, ఈ రావణుడే తినేశాడేమో, ఆవిడ లొంగట్లేదని రాక్షసకాంతలు ఒక రోజు ఉదయం ఆవిడ్ని సంహరించారేమో, లేక పతిగ్రహమును భరించలేక ఆవిడ ప్రాణాన్ని విడిచిపెట్టేసిందేమో, ఇప్పుడు నాకు సీతమ్మ కనపడలేదన్న వార్త నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆమెల ఒడ్డుకు వెళ్లి రామచంద్రమూర్తికి చెప్తే రామచంద్రమూర్తి తాను ఇంకా జీవించలేక ప్రాణములు విడిచిపెడతారు. రాముడు ప్రాణములు విడిచిపెడితే లక్ష్మణుడు, లక్ష్మణుడు భరతుడు, శత్రుఘ్నుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, అంగదుడు, తార, రుమ, వానరులు, నర వానరుల యొక్క రెండు మహోత్కృష్టమైన వంశములు నశించిపోయేటటువంటి ఈ వార్త నేను ప్రయత్నపూర్వకంగా వెనక్కి వెళ్లి చెప్పవలసినటువంటి అవసరమే ఉంది. కాబట్టి నేను వెళ్ళనే వెళ్ళను, నేను చెప్పనే చెప్పను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చచ్చిపోతానన్నారు. చావు అందరూ చచ్చేవాళ్ళని బతికించగలిగినటువంటి మహానుభావుడు తాను చచ్చిపోతానంటున్నారు. అంటే పరీక్షలలో విషమ పరీక్ష, ఉపాసన యందు భగవద్ దర్శనం పొందాలనుకున్న భక్తుడి యొక్క స్థితి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. పరీక్షలలో చాలా గొప్ప పరీక్షకు వచ్చేసారు ఇప్పుడు హనుమ. ఏదో నేను వెళ్ళి ఓ వనంలో చెట్టు కింద కూర్చొని వానప్రస్థగా ఉంటాను, చేతిలో ఏదైనా పడిందా తింటాను, లేదా అలా ఉంటాను వానప్రస్థగా బతుకుతాను, పక్షులు మృగాలు వచ్చి నన్ను తినేస్తే తినేస్తాయి. ఇంతకు ముందు నేను చాలా మాటలు విన్నాను, పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నేను ఆ సముద్రంలో ప్రవేశించి శరీరం వదిలిపెట్టేస్తాను, అంతటి నైరాశ్యం కలిగినప్పుడు నీటిలో ప్రవేశించవచ్చు అని పెద్దలు చెప్పారు, నాకు సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నీటిలో ప్రవేశిస్తాను అని మళ్ళీ అనుకుంటారు. నేను ఏది ఏమైనా కానీ అవసరమైతే రావణుణ్ణే వధించేస్తాను, వధించి సీతమ్మ జాన చెప్పాడా చెప్పాడు లేకపోతే రావణాసురుణ్ణి వధించి రామచంద్రమూర్తికి ప్రీతి కల్పిస్తాను. అది కూడా కాకపోతే ఒక పశువుని యజ్ఞశాలకు ఎలా తీసుకెళ్తారో అలా 10 తలలు ఉన్న రావణాసురుడిని సముద్రం మీద తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పాదారవిందముల యందు పారేసి ఆయన ఏం చేస్తారో ఎలా చెప్పిస్తారో చూస్తాను, తప్ప వీడిని విడిచిపెట్టననుకున్నారు అనుకుని మళ్లీ ఉత్సాహం తెచ్చుకున్నారు. ఎదురుగుండా అశోకవనం కనపడింది. ఈసారి అమ్మా నువ్వు నాకు కనపడి తీరాలి, తల్లి నేను ఈ అశోకవనం ఒక్కటే వెతకలేదు, ఈ అశోకవనంలోకి ప్రవేశిస్తున్నాను అనుకున్నారు. అనుకుని ఇది నేనన్నది ఉపాసనయందు భక్తితో కూడిన ఉపాసనలో దోషం ఉంటే భగవంతుడే దిద్దుతాడు దాన్ని. వెళ్లేటప్పుడు సీతమ్మకి నమస్కారం చేసి బయలుదేరలేదు. ఇప్పుడు అంటున్నారు, అమ్మా నేనా వెతికేవాణ్ణి, నేను వెతికితే నువ్వు దొరుకుతావా? హనుమ సీతమ్మని చూశారన్న కీర్తి నువ్వు నాకు ఇవ్వాలి. జనక మహారాజు గారు నువ్వు దొరుకుతావని భూమిని దున్నారా అమ్మా? భూమిని దున్నుతుంటే జనకుడికి కనపడ్డావు, కనపడి ఆయనకి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తెచ్చావు. జనకుడికి కనపడి జనకుడికి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని ఉద్ధరించినట్టు హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయింది అన్న కీర్తిని నాకు కట్టబెట్టమ్మా, అమ్మా నాకు కనపడమ్మా అన్నారు, ప్రార్థన చేశారు. ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివితే సుందరకాండంతా పారాయణ చేసిన ఫలితం వేస్తారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానినేభ్యో నమోస్తు చంద్ర కమరుద్యనేభ్యః సిద్ధిన్నే సంవిధాస్యంతి దేవాస్సత్సిగణాస్తిహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాజహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ వరుత సర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభు దాస్యంతి మమయే చాన్యే హద్రుష్టాః పరిగోచరాః. ఒక్కసారి నమస్కారం చేశారు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడిన రామచంద్రమూర్తికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, అమ్మ దిమ్ము ప్రకాశించేటటువంటి తల్లివి, నువ్వు అనుగ్రహిస్తే కనపడతావు, అనుగ్రహించకపోతే కనపడవు, అమ్మ నన్ను అనుగ్రహించమ్మా, నీ కొడుకు లాంటి వాణ్ణమ్మా అన్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, రుద్రుడికి, యముడికి, వాయువుకి, ఆ తర్వాత బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాజహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ
ఈ దిక్పాలకులకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవజ ప్రభు, సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. నాకు సీతాన్వేషణలో సాయపడి నాకు సీతమ్మ తల్లి దర్శనమగుగాక. ఒక్కసారి ఉత్సాహం పుంజుకున్నారు. లేచి విడిచిపెట్టిన బాణం ఎలా పెడుతుందో అలా ఎగిరి ఒక్కసారి అశోకవనంలోకి దూకారు. అశోకవనం అంతా పువ్వులతో పళ్ళతో నిండిపోయి ఉంది. పురుషుడి చేత భోగింపబడినటువంటి స్త్రీ అలంకారములు చిగిరి ఎలా ఉంటుందో అలా అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నీ స్వామి హనుమ చెట్టు మించి చెట్టు మీదకి దూకితే ఆ పువ్వులు కాయలు అన్ని రాలిపోయి చెట్లు అలా అయిపోయాయి. వెతికారు అశోకవనంలో. అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూశారు. ఎంత అద్భుతమైన విషయాలు చూశారో మహానుభావుడు. ఒక పర్వత శిఖరం మించి ఒక జలప్రవాహం ఇలా కింద పడి వచ్చేస్తుంటే అక్కడ ఉన్న చెట్లన్నీ కొమ్మలు ఆ నీళ్లలోకి ఇలా కిందకి దిగాయి. మా కోనసీమలో కనబడుతుంటాయి ఇలాంటివి. ఇలా కిందకి కొమ్మలు నీళ్లలోకి దిగాయి. ఆ కొమ్మలు అడ్డు రావడం వల్ల ఆ కిందకి దిగుస్తున్న ప్రవాహం మళ్ళీ ఇలా వెనక్కి తిరిగిందిట. ఇది చూస్తే ఎలా ఉందంటేట, ఒక పురుషుడి తొడ మీద కూర్చున్నటువంటి ప్రియకాంత ఏదో హాస్యంలో పురుషుడు ఏదో అన్నారని కోపం వచ్చి తొడమించి దూకి కోపంతో వెళ్ళిపోతుంటే చెలికెత్తెలు చేతులు అడ్డు పెట్టి, తప్పమ్మాలా వెళ్ళిపోకూడదు, ఏదో హాస్యం ఆడారు, వెనక్కి వెళ్ళని మళ్ళీ ఆ ప్రియురాల్ని ప్రియుడి దగ్గరికి పంపుతున్నట్టుగా ఉంది నీరు వెనక్కి తిరిగితే. అశోకవనంలో అంత రమ్యమైన దృశ్యాలు కనబడ్డాయి. అక్కడ ఒక పెద్ద శింశుపావృక్షం, ఆ శింశుపావృక్షం చుట్టూ బంగారు వేదిక, అక్కడ ఉన్న అనేకమైన చెట్లు, చెట్ల చుట్టూ వేదికలు, అక్కడ అనేకమైనటువంటి చెట్లు చాలా గొప్పగా పెంచబడి ఉన్నాయి. ఎందుకంటే అది రావణాసురుని యొక్క అత్యంత ఇష్టమైనటువంటి సరోవరం. ఆ వనం ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి వనం కాబట్టి అంత బాగా పెంచాడు అశోకవనాన్ని. ఇక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది, ఇందులో పద్మాలున్నాయి. తెల్లవారబోతోంది, బ్రాహ్మీ ముహూర్త సమయం కాబట్టి స్నానం చేసి సంధ్యావందనం చేయాలి. రామచంద్రమూర్తి యొక్క ప్రియకాంత అయిన ఈ సీతమ్మ తల్లి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అని నాకు అనిపిస్తోంది. నాకు ఇక్కడ సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అనుకున్నారు. అంటే ఆ యుగంలో ఉపనయన సంస్కారం ఇప్పుడు మగవాడికి చేసి వివాహ సంస్కారం మగవాడికి జంజం ఎటువంటిదో ఆడదానికి మంగళసూత్రం అటువంటిది. ఇద్దరికీ అంతే. ఈయనకి జంజం ఎంత గొప్పదో ఆవిడికి మంగళసూత్రం అంత గొప్పది. ఇద్దరూ దీని చేత రెండో పుటక పుడతారు. కుమారిగా ఉన్నది శ్రీమతి అవుతుంది, ఇల్లాలవుతుంది. ద్విజుడు ఒకటిగా మా పుట్టినటువంటి వాడు సంస్కారము చేత ద్విజుడు అవుతాడు, రెండో మాట పుట్టినవాడు అవుతాడు ఉపనయనం చేసుకుని. అందుకని రెండో పుట్టుకవుతుంది ప్రతి ఆడదానికి కూడా వివాహ సంస్కారం. కానీ త్రేతాయుగంలో ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఉండి వాళ్ళు సంధ్యావందనం చేశారు అని మనకి దీనివల్ల అవగతం అవుతుంది. కాబట్టి ఆవిడ సంధ్యావందనం చేయడానికి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అనుకున్నారు. అక్కడ దూరంగా చూసేటప్పటికే ఆయనకు ఒక పెద్ద 1000 స్తంభాల మేడ ఒకటి కనపడింది. ఆ 1000 స్తంభాల మేడ కైలాసం ఎలా ఉంటుందో అంత తెల్లటి చైత్య ప్రసాదం కనపడింది. అక్కడే ఒక పెద్ద శిశుపావృక్షం, శిశుపావృక్షం చుట్టూ స్వర్ణమయ వేదిక, దానికి అనేకమైనటువంటి పగడములతో పగడముల వంటి మణులు పొదగబడి ఉన్నాయి. ఎగిరి ఆ శిశుపావృక్షం మీదకి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి అశోకవనం అంతా చుట్టూ చూశారు. ఎక్కడైనా నా తల్లి కనపడుతుందా అని, ఎక్కడా కనపడలేదు. ఈ అశోకవనంలో కూడా లేదా తల్లి అనుకున్నారు. అనుకుని ఆ చెట్టు కొమ్మల మించి చిన్న పిల్లి పిల్లంత వారై ఉన్నారు. ఇక్కడ ఒక్క చోట వెతకలేదు, నా తల్లి ఇక్కడే కనపడాలి అనుకున్నారు. కనపడుతుంది అని నాకు అనిపిస్తోంది అనుకున్నారు. అనుకుని ఒక్కసారి తల ఉంచి చెట్టు కింద చూశారు వేదిక మీద. అని ఆ తల్లి అటువంటి గొప్ప సీతమ్మ ఒక్కసారి ఆ శిశుపావృక్షపు కొమ్మల మించి ఇలా తల ఉంచి కిందకి చూసేసరికి మట్టి పట్టినటువంటి పట్టుపుట్టం కట్టుకుని భారంగా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ బంగారు కాంతితో సీతమ్మ ఎలా ఉంటుందని తాను విన్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని హనుమ పొంది కన్నుల వెంట ధారగా నీరు కారిపోతుండగా ఆ తల్లి వైభవాన్ని చూసి పరమానందంతో రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆనందంతో ఆ తల్లి వంక చూసి ఆత్మదర్శనమై సీతాదర్శనం పొందిన యోగి పొంగవుడై భాష్పధారలతో అలా నిలబడిపోయారు. ఈ సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందినటువంటి ఘట్టాన్ని సిద్ధి సర్గ అంటారు. ఈ దర్శనాన్ని విన్నంత మాత్రం చేత 33 కోట్ల మంది దేవతలు తృప్తి పొందుతారని. అంత గొప్ప సర్గ, అంత గొప్ప కాండ. కాబట్టి ఇప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టి నీరాజనమిస్తారు.
ఇంకా ఇవాల్టితో ప్రవచనం ఇక్కడికి పూర్తయిపోయింది. కాబట్టి మీ అందరూ సీతా దర్శనాన్ని విన్నారు. రేపు మహోత్కృష్టమైన ఘట్టం నడుస్తుంది. చక్కగా నీరాజనాన్ని కళ్ళకద్దుకోండి. చక్కగా ఇవాళ సిద్ధి సర్గా విన్నటువంటి శుభ సందర్భం ఇవాళ. నేను మీరు నమ్మండి, నేను యథార్థం చెప్తున్నా. మీకు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం, సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం, హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. సిద్ధి సర్గ నడవాలి అంటే, సుందరకాండ నడవాలి అంటే ఒక్క సీతారామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, హనుమ అనుగ్రహం లేకపోతే మీరు ఒక శ్లోకం కాదు ఒక్క అక్షరం పలకలేరు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను. ఒకవేళ మీరు పలికే ప్రయత్నం చేసినా ఆగిపోతుంది. ఏదో ఒక కారణం వచ్చి సిద్ధి సర్గా నడవదు. సీతామాత దర్శనం మీరు చెప్పలేరు. ఎక్కడొక్కడ ఆగిపోతుంది, ఏదో ఒక కారణానికి ఆగిపోతుంది. అంటే అనుగ్రహం లేదని గుర్తు. అనుగ్రహం ఉంటేనే సిద్ధి సర్గ శక్తివంతంగా నడుస్తుంది. దీన్ని బట్టి సీతారామచంద్రమూర్తి హనుమ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ ఉంది, తిరుగులేదని గుర్తు. కాబట్టి ఇవాళ పరమ సంతోషంగా ఇంకొక సిద్ధి సర్గ వస్తుంది. మళ్ళీ ఆ రోజున ఆనందం, సీతమ్మ హనుమని చూస్తుంది. అది రెండో సిద్ధి సర్గ. అది కూడా మీరు ఇందురు గాని చక్కగాను. కాబట్టి ఇప్పుడు మనందరం ఇవాళ పరమోత్సాహంగా 11 మాటలు ఆ రామనామం చెప్పుకుందాం. మీ అందరి ముఖాలు చూస్తే ఏదో జీవితంలో ఒక గొప్ప విజయాన్ని పొందేసిన వాళ్ళ ఆనందం, మీరే హనుమయ్య సీతాదర్శనం పొందేసినటువంటి సంతోషం ఎవరి ముఖం వంక చూసినా కనపడుతోంది. ఇప్పటి వరకు పడుకున్న పిల్లలు కూడా లేచి కూర్చున్నారు. కాబట్టి కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మీరు గిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వెంట తిరిగడి వారికి ను కంటి పాపే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, చూపు మానస మొక్కటై మరి చూడవలయి రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో ప్రహ్లాదుడడిగిన వరమును సగెను రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పెద్దలను ప్రేమించు వారికి క్షేమము సగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణనైనిజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.